हालेलुया 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 हेलो हालेलुया 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 स्तोत्रम 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 हेलो हेलो हालेलुया 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 प्रार्थना ఆరంభించుకుందాం పరమ తండ్రి మనలకు మరొక సబ్బత్ దినములోకి ప్రవేశింపజేస్తూ వచ్చాడు ఈ సబ్బత్ దినం మన జీవితాలకు నూతన అధ్యాయం ఉన్నట్లుగా ఆయన వాక్యం చేత మనల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచినట్లుగా ఆయన సన్నిధిలోని మేలుల చేత ఆయన మనల్ని తృప్తిపరిచినట్లుగా ప్రార్థన చేసుకుని మనం ఇక సబ్బత్ కూటమి ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందర మా తండ్రి, సర్వోన్నతుర సర్వాధికారి జీవాధిపతి మహిమోన్నతుర నిత్యరగు తండ్రి, ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త ఆది సంభూతుర సర్వీనుల సజీవుడ సర్వంతర్యామి, నీకు స్తోత్రం తెలుసుకుంటూ వస్తున్నాము నాయన. ఆరు దినాల్లో సృష్టి యావత్తును సృష్టించి ఏడు దినను విశ్రమించి పరిశుద్ధపరిచినారు నాయన. ఇటు దినమును మీకు మాకు మీద గురుతుగా తరతరముల కట్టడగా నిత్య నిబంధనగా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాము తండ్రి. అయ్యాదిగో తండ్రి, మీరు నిత్య నిబంధన ఇచ్చిన విశ్రాంతి దినమందు మీ సన్నిధిలో సమాజముగా మీరేమని సమకూరుస్తున్నందుకు నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాం. ఇదిగో తండ్రి, మీరు మాకు ఎలోహీముగా ఉన్నారు, మేము ప్రజలమైనాము నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యాడికి స్తోత్రము తండ్రి, నీ ప్రజలముగా నీ సన్నిధికి వస్తూ నువ్వు సుధిస్తుండగా మీరే మా సుతులపైన దుర్గాన్ని ఏర్పరచుకోండి తండ్రి. ఇజ్రాయెల్ చేసి సుతులపైన ఆసరమైన సర్వశక్తుడా, నేను ఆత్మసం ఇజ్రాయెల్లముగా మేము చేసి సుతులపైన మీరు ఆశ్రుకండి నాయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తుంటాము నాయన. పరిశుద్ధరాడికి స్తోత్రములు అయ్యా, ఆత్మతో సత్యంతో నేను ఆరాధించమని నీ లేఖనంలో సెలవివ్వబడింది నాయన, నీకు స్తోత్రములు. కాబట్టి తండ్రి, అటు విధమైన ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా నీ ఆత్మాభిషేకం కోరుకుంటున్నాము నాయన, నీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధ, మా పాఠం ద్వారా మీరు కీర్తింపబడండి తండ్రి, మా ఆరాధన ద్వారా మీరు మహాయపరచబడిన తండ్రి. ఆరాధన చేయించబోతున్న మీ దాసులను కూడా మీ ఆత్మతో అభిషేకించండి నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యా, వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యా, వాక్య వెలుగులో మా జీవితాలను పరిశీలించుకునేందుకు సహాయించండి నాయనానికి స్తోత్రము తండ్రి. వాక్యం వచ్చే మీ దాసులను కూడా మీ ఆత్మతో అభిషేకించండి నాయనానికి స్తోత్రము. ఇదిగో తండ్రి, అయ్యా, ఎవరైతే నీ సన్నిధికి గజగజ వణుకుతూ నేను ఆరాధించాలని నేను గనపరచాలని అయ్యా మీ ప్రసన్నత చేసుకోవాలని ఎవరైతే నీ సన్నిధికి వస్తున్నారో వారిని దర్శించండి, బలపరచండి, ఆదరించండి నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యవారిని మీ జీవంతో నింపండి నాయనానికి స్తోత్రము తండ్రి. సమృద్ధైన మేలుల చేత మీరు మన తృప్తిపరచని రాజ్యానికి స్తోత్రము తండ్రి. అయ్యా, ఇంకా ఎవరైతే గృహాలలో నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి తండ్రి మీరే గ్రహింపునివ్వండి నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యా, ఇతని సన్నిధికి రావాలని అట్టి ఆలోచన పుట్టించి వారు పరిగెత్తుకుని వచ్చినకు సహాయించడానికి స్తోత్రము తండ్రి. అయ్యా, నీ మందిరానికి అయ్యా రాగలని మనసు ఉండికొని రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని మీకు జ్ఞాపకం చేసుకుని యూట్యూబ్ లో వీక్షణ వారు మీ జ్ఞాపకం చేసుకోండి, వారి గృహాలని ఆలయాలుగా మార్చండి నాయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాం నాయన. పరిశుద్ధరాయుడిగో తండ్రి, ఈ మందిరమును నీ మహిమతో నింపండి నాయన, నీ వెలుగుతో నింపండి నాయన, నీ తేజస్తో నింపండి నాయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాం. పరిశుద్ధరాడికి స్తోత్రం తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ కూటమంతటికి మీరు అధ్యక్షత వహించడానికి స్తోత్రం తండ్రి. అయ్యా, కరెంట్ మీ స్వాధీనం ఉంచుకునే స్తోత్రములు, ఇన్స్ట్రుమెంట్స్ మీ స్వాధీనం ఉంచుకుని ఆయన, వాయిద్యాలు వాయించబోతున్న వారిని మీ ఆత్మతో నింపండి నాయన. అయ్యా, ఆరాధన చేయించబోతున్న వారిని కూడా మీ ఆత్మ పాటలు పాడబోతున్న వారిని మీ ఆత్మతో నింపండి నాయనానికి స్తోత్రం తండ్రి. ఇక్కడ చేరిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ పురులుగా చేయండి తండ్రి. అయ్యానికి స్తోత్రం తెలుసుకోసం నాయన, నీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచండి నాయనానికి స్తోత్రం తండ్రి. అయ్యానికి స్తోత్రం. ఇగో తండ్రి, ప్రతి విన అంధకార శక్తులను యెహోషువా నామంలో లయపరుస్తూ ఈ కుటుంబంతరికి మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువా మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. యెహోషువా మెస్సీయా రక్తంలో జయం. హల్లెలూయా. యెహోషువా మెస్సీయా రక్తంలో జయం.
హల్లెలూయా యహోషువా మెస్సయా రక్తంలో జయం 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 హల్లెలూయా యహోషువా మెస్సయా నామంలో 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 జయం హల్లెలూయా సర్వాధికారియు సర్వశక్తునగు యెహోవా పరిశుద్ధుడో 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 హల్లెలూయా సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్లయైన యెహోషువాకును మా రక్షణకై స్తోత్రం 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 సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్లయైన యెహోషువాకును మా రక్షణకై స్తోత్రములు మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులో హల్లెలూయా మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులో హల్లెలూయా మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులో హల్లెలూయా మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులో హల్లెలూయా మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులో హల్లెలూయా మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులో హల్లెలూయా మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులో హల్లెలూయా సృష్టికర్తయైన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము
తోటములు గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము తోటములు యుగ యుగములు చల్లును హల్లెలూయా సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము తోటములు యుగ యుగములు చల్లును హల్లెలూయా సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము తోటములు యుగ యుగములు చల్లును హల్లెలూయా సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము తోటములు యుగ యుగములు చల్లును హల్లెలూయా సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము తోటములు యుగ యుగములు చల్లును హల్లెలూయా సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము తోటములు యుగ యుగములు చల్లును హల్లెలూయా యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును 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 హల్లెలూయా స్తోత్రం 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 పరిశుద్ధుడా మీకు తోత్రం సో సర్వాధికారి మీకు తోత్రం సో సర్వోన్నతుడా మీకు తోత్రం సో సకల సంపన్నుడా మీకు తోత్రం సో సర్వ సృష్టికర్త మీకు తోత్రం సో సార్వభౌముడా మీకు తోత్రం సో సర్వంతర్యామి మీకు తోత్రం సో సమాధానకర్త మీకు తోత్రం సో మహోన్నతుడా మీకు తోత్రం సో మహిమగల తండ్రి మీకు తోత్రం సో అద్భుతకరుడా మీకు తోత్రం సో ఆశ్చర్యకరుడా మీకు తోత్రం సో ఆలోచనకర్త మీకు తోత్రం సో మహాశక్తి మంత్రుడా మీకు తోత్రం సో మా ఆరాధనకర్త మీకు తోత్రం సో పరాక్రమవంతుడా మీకు తోత్రం సో మహాభయంకరుడా మీకు తోత్రం సో మా న్యాయాధిపతి మీకు తోత్రం సో న్యాయవంతుడా మీకు తోత్రం సో నీతిమంతుడా మీకు తోత్రం సో రాజాదిరాజా మీకు తోత్రం సో రాజులకు రాజు మీకు తోత్రం సో అబ్రహాము ఇస్సాకు యాకోబుల తండ్రి
మిగతోత్రం సోర్ మా జీవాధిపతి మిగతోత్రం సోర్ జీవముగల తండ్రి మిగతోత్రం సోర్ కృపామయుడా మిగతోత్రం సోర్ ప్రేమామయుడా మిగతోత్రం సోర్ కరుణామయుడా మిగతోత్రం సోర్ దయామయుడా మిగతోత్రం సోర్ సత్యవంతుడా మిగతోత్రం సోర్ యాశ్వామిత్సయ తండ్రి మిగతోత్రం సోర్ యావాయ ఎలోహిం తండ్రి మిగతోత్రం సోర్ నిన్న నేడు ఒకే మాదిరి ఉన్న తండ్రి మిగతోత్రం సోర్ మొదటి కడపటి వాడవు నీవే తండ్రి మిగతోత్రం సోర్ మమ్మ చీకటి నుండి వెలుగు నడిపిన తండ్రి మిగతోత్రం సోర్ మరణం నుండి జీవం నడిపిన తండ్రి మిగతోత్రం సోర్ దావీదు కుమారుడా మిగతోత్రం సోర్ మా ఆయుష్ కాలముని వరమే తండ్రి మిగతోత్రం సోర్ మా హృదయ సారథి నీవే తండ్రి మిగతోత్రం సోర్ సైన్యములకు అధిపతి అగుయావా మిగతోత్రం సోర్ ఇజ్రాయెల్ల సర్వశక్తుడా మిగతోత్రం సోర్ మా కేడము దుర్గము నీవే తండ్రి మిగతోత్రం సోర్ ఆకాశమందు ఆశ్రిన్న తండ్రి మిగతోత్రం సోర్ నజరేయుడైన యాశ్వామిత్రే తండ్రి మిగతోత్రం సోర్ ఆది అంతము లేని అవ్వా మిగతోత్రం సోర్ అతి త్వరలో పెళ్లి కుమారు రానున్న మా తండ్రి మిగతోత్రం తోత్రం తోత్రం తో పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు అందరికీ సబ్బాత్ షలోం. చేరి వచ్చిన అందరికీ, మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి పరిశుద్ధ దినము యొక్క శుభాకాంక్షలు. ఆరాధన దినము, విశ్రాంతి దినము యొక్క సమాధానము. అందరికీ షలోం. మరి పరమతని పాటలు పాడి ఆయన ఘనమైన నామాన్ని కీర్తిస్తాము. ఇంతవరకు మన స్తుతుల మూలముగా ఆయన నామానికి దుర్గాన్ని వింపచేసాము. యశస్విత ఇదికొచ్చి పాట పాడు. సన్న సాంగ్స్ బుక్లో నుండి నీవు గాక ఎవరున్నారు సాంగ్ పాడుకున్నా. నీవు గాక ఎవరున్నారు నాకు ఇలలో యాశువా. నీవు గాక ఎవరున్నారు జీవము
ज्योति सलोमी नेक्स्ट यदिद्य सो निजमुगा आविदंगा आयन आश्रयिंचिन वारिनि अय्या नीवु काक नाकु ई लोकमुलो एवरुन्नारु अनि निंडु मनसुतो आयनु ఆనుకొని ఆయనను హత్తుకొని ఆయనను ఆరాధించువారిని ఆయన ఎన్నడూ విడువడు. ఆయన కృప చూపువాడు, కరుణ చూపువాడు. సీయోన గీతములు 227 227. నీవే నాకు స్వాస్థ్యం నా సర్వము, సృష్టినంత చేసి సబ్బాతు నిచ్చినావు. జీవమని చెప్పి నాకు తోరా నిచ్చినావు, సృష్టినంత చేసి సబ్బాతు చేసి సబ్బాతు నిచ్చి
నెక్స్ట్ భగవాన్ సతీష్ అయ్యా, నీవేనా స్వాస్థ్యము, నీవేనా సర్వమని, నీవేనా జీవమని, నీవు నా కొరకు ఈ సృష్టినంతా చేశావు, ఈ సృష్టినంతా ఆరో దినంలో చేసి సబ్బాతును ఏడో దినం ఇచ్చావని ఎందరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన తోర జీవముగా ఉంటుంది. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు రేగినను, తుఫాను లెగసినను, అలలు రేగినను, తుఫాను లెగసినను, కాపాడి యాఫావయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడి యాఫావయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, నా బలమంతా సరే.
సర్వస్వం నీవేనయా జీవం భగవాన్ సతీష్ నెక్స్ట్ యహిత. కానీ జనులు ఈ లోకంలో మా బలము మా శక్తి అనుకుంటారు, కానీ ఎవరైతే అయ్యా మా బలము నీవే, మా శక్తి నీవే, మీ ఆత్మ ద్వారానే ఇవి జరిగిస్తున్నావు తప్ప మా శక్తి చేత మా బలము చేత కాదని ఆయన ఆశ్రయిస్తారో వారు ఆయన బలమైన కార్యములను చూస్తారు. తండ్రి మీకు స్తోత్రములు, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, హల్లెలూయా. సియోను గీతములు 182. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే యహోవా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే యహోవా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నీ వాక్కుకై now.
నెక్స్ట్ స్వప్న చెల్లెమ్మ. కాబట్టి మన జీవితాలలో మనం ఎన్ని తలచినా ఏది అడిగినా ఆయన చిత్తం మన ఎడల జరుగుతుందని మరి ఆయన పైన ఆనుకోవడమే ఈ జీవితం యొక్క ధన్యత, ఈ విశ్వాసయాత్ర యొక్క భాగ్యము. శ్రమలు బాధలు ఎన్ని ఉన్నా ఆయన మనల్ని విడిచేవాడు కాదు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని బలపరచేవాడు. జయించిన మెస్సయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన మెస్సయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. మెస్సయ్య
మీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. స్వప్న జలమ నెక్స్ట్ లాస్ట్ సాంగ్ యశస్విత. కాబట్టి జయించిన మెస్సయ్య మనకు తోడుండగా మనకు మరి ఈ లోకములో ఇంకా ఏది అక్కరలేదు. ఎందుకనగా ఆయన మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు. ఆయన మన వ్యాధులన్నిటినీ ఆయన భరించి మనల్ని వ్యాధుల నుంచి విముక్తి కలగజేయడానికి ఆయన గాయపరచబడ్డాడు. కాబట్టి ఆయన మనల్ని బలపరచువాడు, మన స్వస్థపరచువాడు. ఆయన కృపతోడుంటే చాలు. మరి శ్రేష్టమైన విధంగా రాశారు పాట లిరిక్స్ చక్కగా. కాబట్టి ఆయన తోడు ఆ జయించిన మెస్సేని కలిగి ఉండడం. అందరికీ సబ్బాషలు. సియోను గీతాలు 79. నే సాగేదే ఆశతో నా జీవిత కాలం అంతా. నే సాగేదయాశువతో నా జీవిత కాలమంతా. నే సాగేదయాశువతో నా జీవిత కాలమంతా. యాశ్వతో గడిపేద యాశ్వతో నడిచేద యాశ్వతో గడిపేద యాశ్వతో నడిచేద పరమున చేరగనే వెళ్ళేదా పరమున చేరగనే వెళ్ళేదా పితరుల వలె సాగేదా.
పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్ని సో నా జీవిత కాలమంతా నేను యాష్వాతోనే నడుస్తాను, యాష్వాతోనే గడుస్తాను. ఎప్పటి వరకు? పరమును చేరే వరకు నా పితరులు నడిచినట్టుగా నేను నడుస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా, లోకం కఠిన రాళ్ళతో హింసించినా, మరి శత్రువులు వెనుక ముందు వచ్చినా, సముద్రము ఎదురొచ్చినా, బ్రతుకుట మెస్సయ్య కొరకే చావైతే లాభమే అని భక్తుడు రాశాడు పాట. ప్రేమకి ప్రతిరూపమై ఉన్న యాషువా, నీ ప్రేమనే నేల వివరింతోనయ్యా యాషువా. ప్రేమకి ప్రతిరూపమై ఉన్న యాషువా, నీ ప్రేమనే నేల వివరింతోనయ్యా యాషువా. చేరదని సన్నిధిని ఒగడదని నామముని నా భారముని మరచి ఆనందించదని ప్రేమలో చేరదని సన్నిధిని ఒగడదని నామముని నా భారముని మరచి ఆనందించదని ప్రేమలో. ప్రేమకి
ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చాలు పాటలు చాలు. సమయంలో మనమందరము కొన్ని నిమిషాల పాటు నిండు మనసుతో ఆయనకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అవునాయన ఈ లోకములో నీ ప్రేమను మించినది ఏది లేదయ్యా, మీకు దూరస్తులమైన మమ్ములను, మీకు శత్రువులమైన మమ్ములను, మీ నీతి నెరగని మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా పాపశిక్షను మా దోషశిక్షనంతా కొట్టివేయడాని కొరకు మీరు ఆ పరమును వీడి దీనుడిగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చారయ్యా. మా అతిక్రమములన్నీ మీరు కార్చిన రక్తము ద్వారా కొట్టివేశారు తండ్రి. మా పాపమునంతా తుడిచిపెట్టి ఉన్నారు రాజా. మా దోషశిక్షనంతా మీరు భరించారు నా తండ్రి. మేము కనులతో చూడకూడనిది చూసిన దాన్ని బట్టి, మేము చెవులతో వినకూడని దాన్ని విన్నదాన్ని బట్టి, మా మనసుతో మేము తలంచనకూడని తలంచిన దాన్ని బట్టి, మా పెదవులతో మాట్లాడకూడని దాన్ని బట్టి, మేము మాట్లాడిన దాన్ని బట్టి, మీరు తలకు ముళ్ళ కిరీటము చేత నాయన గుచ్చబడ్డారయ్యా. అయ్యా మా దోషముల నిమిత్తమై మీరు కొరడాల చేత మీ వీపు నాగటి చాలవలి దున్నబడిందయ్యా. మా పాదములు వెళ్ళకూడని చోటుకు వెళ్ళినందును బట్టి మీరు పాదాలలో మేకుల చేత గుచ్చబడ్డారయ్యా. మా చేతులు చేయకూడని పనులు చేసినందును బట్టి మా చేతులు నిర్దోషము చేయడానికి కొరకు మీ చేతులలో తండ్రి మీరు మేకుల చేత గుచ్చబడ్డారు. మా పాపమును మేము ఒప్పుకోక విడిచిపెట్టక మేము మా హృదయంలోనే దాచుకున్న దాన్ని బట్టి, మా రొమ్ములోనే దాచుకున్న దాన్ని బట్టి, ఆదాము వలె మేము ఒప్పుకోక ఉంటున్నందును బట్టి మీరు పక్కలో బల్లెముతో పొడవబడ్డారయ్యా. మీ ప్రేమ ఎంత ఉన్నతమైనది తండ్రి, ఎంత గొప్పది రాజా. ఏమిచ్చి మీ ప్రేమకు మేము మీ రుణము తీర్చగలము నాయన. మా కొరకు మా తల్లిదండ్రులు ఈ లోకంలో ప్రాణము పెట్టలేరు, మా స్నేహితులు మా కొరకు ప్రాణము పెట్టలేరు తండ్రి. కానీ నాయన సృష్టికర్తలైన మీరు నిత్యము నిరంతరం కోట్ల కొలది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న మీరు ఆ పరమును వీడి దీనుడిగా సాత్వికుడిగా తగ్గించుకుని లోకానికి వచ్చి నాయన మీరు పరిశుద్ధమైన పవిత్రమైన మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి మీ పరిశుద్ధ రక్తముతో మమ్మలను వెలపెట్టి మీ సొత్తుగా కొన్నారయ్యా. మీ స్వాస్థ్యముగా చేసుకున్నారు, మీ స్వాస్థ్యమైన మీ సొంత దొడ్డి ప్రజలను ఇజ్రాయేలుతో మమ్మలను పాలిభాగస్తులుగా చేయించున్నారు తండ్రి. ఇదిగో నాయన మీ ప్రేమ అమరము నాయన, మీ ప్రేమను తలంచుచూ తండ్రి. మేము మీ పాదాల చింత నిండు మనసుతో మేము మీకు మా పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు అర్పిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు రాజా. ఇదిగో తండ్రి మా విరిగి నలిగిన హృదయంతో మేము అర్పించే బలిని మీ సన్నిధికి చేర్చుకోండి నాయన. ఈ లోకంలో శ్రమలు బాధలు వేదనలు ఇరుకులు ఇబ్బందులు కఠినలు రాళ్లతో కొట్టే సూటిపోటి మాటలు నాయన మీరు మా చేయి విడిచారా అని మేము నాయన మరి అవిశ్వాసంలోనికి వెళ్ళకుండా మీ బలపరచు మీ దక్షిణ హస్తముతో మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి, మమ్మల్ని ఆదరిస్తున్న తండ్రి. ఇదిగో నాయన మీ వాక్యముతో ఈ దినమున మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, అయ్యా ఈ యొక్క ఆరాధనల ద్వారా మీరు మహిమ పొందుకునమని. ఇంతవరకు మీరు మహిమ పొందుకున్నారు, మా స్తుతుల మూలమే మీ నామానికి దుర్గా నిర్మించుకున్నారయ్యా. పాటలు పాడిన మీ బిడ్డల కంఠస్వరాల ద్వారా మీ కీర్తి తెచ్చుకున్నారు తండ్రి. ఈ విధముగా తండ్రి ఈ సబాతును ఈ పరిశుద్ధ దినమును ఈ ఆరాధన దినముగా భావించి భూమధ్య స్థలంలో ఉన్న ఇజ్రాయిల్తో కలిసి అబ్రహాము వంశముతో కలిసి యాకోబు యొక్క స్వాస్థ్యముతో కలిసి ఎందరైతే ఆరాధిస్తున్నారో వారిని మమ్మలను మీ సముఖంలో ఒకసారి జ్ఞాపకం చేసుకునమని మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ సాగిలపడుతూ నమస్కరిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం నాయన. కొన్ని నిమిషాల పాటు మనమందరము ఆరోగ్యం సహకరించే వారందరూ, మోకరించగలిగే వారు మోకరించండి దయచేసి. గృహాల్లో ఉన్నవారు కూడా మీ పడకల మీద ఉండకండి, బెడ్ల మీద ఉండకండి దయచేసి. ఆయన అగౌరవపరచకండి, మీరు బెడ్ల మీద పడుకునే సృష్టికర్తను అగౌరవపరచకండి. మీరు మోకరించలేకపోతే లేచి నిలిచండి దయచేసి. పరిశుద్ధులారా, ఎలోయిం బిడ్డలారా,
మీరెవరు మాకు కనబడడం లేదు, కానీ ఆయన జీవవాక్యమును చేత పట్టుకొని మీకు మీతో ప్రేమించి మేము చెబుతున్నాం. ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన లేఖన భాగం చదువుతున్నప్పుడు ఆయన గౌరవించి లేచి నిలబడదాము, లేక మోకరిద్దాము. కొన్ని నిమిషాల పాటు మీ పూర్ణ హృదయాలను ఆయన పాదాల చింత కుమ్మరించండి. అయ్యా, మా కన్నీరు తుడిచేవారు మీరొక్కరే నాయన. మమ్మల్ని ఆదరించేవారు, మమ్మల్ని బలపరచేవారు, మమ్మల్ని స్వస్థపరచేవారు మీరొక్కరే తండ్రి. లోకంలో వైద్యులకు కాదు నాయన, సాధ్యము కాదు. పరమ వైద్యుడమైన యాషువా, మీకు సమస్తము సాధ్యమని మీ సన్నిధికి వస్తుంటుండగా మీ గాయపడిన స్థుతి ముట్టండి, మీ దూతైన రఫాయిలు పంపించండి, స్వస్థపరచండి, లేవనెత్తండి, శాంతిని సమాధాన ప్రతి కుటుంబంలో కలగజేయండి రాజా అని. మీ గృహాలను ఆలయాలుగా, పవిత్రమైన ఆలయాలుగా మలుచుకున్నకు ఇచ్చిన ధన్యతను బట్టి, టెక్నాలజీని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, నిండు మనసుతో ఆయనకు కృతజ్ఞతలు తెలియపరుస్తాము. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. మనమందరం లేచి నిలబడినట్లయితే మన వద్ద ఉన్న శంకర్ ముందుకొచ్చి కీర్తన గ్రంథము 30వ అధ్యాయమును ఉత్తర ప్రత్యుత్తరితగా చదువుకుంది. సామ్స్ 30th చాప్టర్. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచనం 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషించబనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యహోవా నా ఎలోహీం, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్చు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలడని నా క్షేమకాలమున అనుకుంటిని. యహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యహోవా నీకే మొర్రపెట్టి తిని, నా ఎలోహింను బతిమాలు కొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా? యహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు తండ్రి. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యహోవా నా ఎలోహీం, నిత్యము నేను నిన్ను స్తుతించదను. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. మనమందరం అలాగే నిలిచి ఉండగా మన మధ్యలో ఉన్న యదిధ్య మరియు చిన్ని ఆరాధనలు నడిపిస్తారు. మనమందరం కూడా కంఠస్వరాలు ఎత్తి పరమున మన కంఠస్వరాలు వినబడినట్లుగా, ఆయన దూతలు మన మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా, సెరాపులు కెరువులను పరమతన్ని మన మధ్యలోనికి పంపించినట్లుగా అందరము లేచి నిలబడి మనం ఆరాధన చేద్దాం. గృహాలలో ఉన్నవారు కూడా, యూట్యూబ్లో వీక్షిస్తున్నవారు కూడా దయతో మీరందరూ లేచి నిలబడి ఆరాధనలు, మీరు కూడా మందిరంలో ఉన్నామనే భావనతో ఆరాధనలో మీరు పాల్పొందండి. నీ ఉంటే నాకు చాలు యాషువా, నీ వెంటే నేను ఉంటా మెస్సయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలు, నీ నీడ చాలయ్యా అంటే అందరము మనందరికి వచ్చిన పాట, అందరము కలిసి ఆరాధన దినమందరం ఆయన సన్నిధిలో
నిండు మనసుతో ఆయన ఆరాధిద్దాము. అవును, ఆయన మాట మాత్రము సెలవిస్తే ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. కాబట్టి అందరం ఆయన సన్నిధిలో నిండు మనసుతో నిండు హృదయంతో అపరమ తండ్రిని నోరారా మనసారా ఆయన స్తుతించి ఆరాధిద్దాము. అవునైనా నీకు ఇళ్ళలో ఏది అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా తండ్రి? నీకు సమస్తము సాధ్యపరచగల గొప్ప ఎలోహిమ్ము మనం సేవిస్తున్నాం. కాబట్టి అందరము ఆయన సన్నిధిలో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ఆయన ఆరాధిద్దాము. అందరము దయచేసి మాటలు సిద్ధపరచుకొని ఈ ఆరాధన సమయమున అందరము దయచేసి ఆత్మపూర్ణులమై ఆయన సన్నిధిలో ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా అందరం ఆత్మలు పరవశిస్తూ ఆయన సన్నిధిలో అందరం పాడదామండి. స్తోత్రం స్తోత్రం. అందరము దయచేసి ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరం అవును తండ్రి నాయన, నీ మాట చాలు తండ్రి, నీ చల్లని చూపు మాకు చాలు నాయన, మీకు స్తోత్రం తండ్రి. మీ తోడు మాకుంటే చాలు నాయన, ఇక ఏది మాకు అక్కరలేదు నాయన. నీ చల్లని నీడలు మమ్మల్ని నడిపిస్తే అది చాలు నాయన, మీకు స్తోత్రం అంటూ ఆయన సన్నిధిలో అందరం పాడదామండి. స్తోత్రం స్తోత్రం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేషూవా, నీ వెంటే నేను ఉంటా. నీ ఉంటే నాకు చాలు యేషూవా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేషూవా, చాలు యేషూవా, నీ వెంటే నేను ఉంటా మెస్సయ్యా. అందరం దయచేసి సన్నిధిలో అందరూ పాడదామండి. చెప్పండి కొచ్చు నిన్ను మనస్సు సన్నిధిలో పాడదాం. అవును, ఎన్ని బాధలు నిన్ను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైన నువ్వు తండ్రి నాయన. నీ మాట మాకు చాలు తండ్రి నాయన, నీ తోడు మాకు చాలు నాయన, మీకు స్తోత్రం అంటూ ఆయన సన్నిధిలో అందరూ పాడదామండి.
ప్రభావ పరిలినా కడలి పాలైనను అలలు మంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునావ పరిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా అందరు పాడమండి అందరం ఆరాధన 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 ఆరాధన
చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యాషువా, నీ వెంటే నేను ఉంటా మెస్సయ్యా, నీ ఉంటే నాకు చాలు యాషువా, నీ వెంటే నేను ఉంటా మెస్సయ్యా, నీ వెంటే నేను ఉంటా మెస్సయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవుడు తండ్రి, నీ ఉంటే మాకు చాలు నాయనా, నీ తోడు నీ నీడ మాకుంటే చాలు నాయనా. మీకు స్తోత్రం తండ్రి. నీవు మాట మాత్రం సెలవిస్తే తండ్రి నాయనా మేము బ్రతుకుతాము తండ్రి నాయనా. అవునైనా నీ తోడు నీ చల్లని చూపు మాకు చాలు నాయనా. ఇక ఏది మాకు అక్కరలేదు నాయన. ఈ లోకంలో ఉన్నవన్నీ పెండుతో సమానముగా భక్తుడు ఎంచుతున్నాడు నాయన. అయ్యా ఆ విధంగా ఎంచే ధన్యతను మీరు మాకు దయచేయండి తండ్రి నాయన. మీరు మాకుంటే చాలు అని తండ్రి నాయన. ఈ లోకంలో ఏవి మాకు అక్కరలేదని నాయన. మేమందరము తండ్రి నాయన ఆ విధమైనటువంటి తలంపు మాలో ఉండినట్లుగా తండ్రి మీరు మాకు సహాయం చేయండి నాయన. నీవొక్కడు ఉంటే మాకు చాలు నాయన. మీకు స్తోత్రం తండ్రి. సమస్త సమృద్ధి మాకు కలగజేస్తావు నాయన. మీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీతో సాటి అయిన వారు ఎవరు లేరు నాయన. నీవే అద్వితీయుడవు. వేల్పులలో నీతో సమమైన వారు ఎవరు లేరు నాయన. మీకు స్తోత్రములు తండ్రి. నీవొక్కడివే సమస్త మహిమ ఘనత ప్రభావంలో అర్హుడవు నాయన. ఇంతవరకు తండ్రి నాయన ఈ ఆరాధనలో ఏకీభవించింది తండ్రి నాయన. నిన్ను మనసుతో ఎందరైతే మీ సన్నిధిలో ఆరాధించి ఉన్నారో తండ్రి నాయన, వారి హృదయాలు నీళ్లు దారబోసినట్లుగా దారబోసి ఉన్నారో తండ్రి నాయన. మీరే దర్శిస్తూ ఉన్నారు నాయన. హృదయాంతరంగంలో ఎరిగిన పరమ తండ్రి, మీరే మా మధ్యలో ఉంటూ తండ్రి ఆత్మస్వరూపిగా సంచరిస్తూ తండ్రి నాయన, మీరు మా మధ్యలో ఉంటున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చిన ఆరాధన ఇచ్చిన ఆరాధన మన రక్షకుడు మన నజరేయుడైన యహోషువ మెస్సీ నామమును మీకే సమర్పిస్తున్నాము తండ్రి. మే పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. దయచేసి అందరు కూర్చోండి. మరి మా మాటలు మన నుంచి గృహాలలో ఉండి కూడా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా దయచేసి కూర్చోండి. అందరం వాక్యాన్ని శ్రద్ధగా విందాము. శ్రేష్టమైన సమయంలోకి వచ్చాము. ఇంతవరకు మన స్తుతుల మూలముగా ఆయన నామానికి దుర్గా నిర్మింపజేసాం. కంఠస్వరాల ద్వారా ఆయన ఘనమైన నామమును కీర్తించి ఘనపరిచాము. లేఖన పఠనం ద్వారా ఆయన మహిమపరిచాము. ఆరాధన ద్వారా ఆయన ఘనమైన నామాన్ని గొప్ప చేసి మహిమపరిచాము. మరి వాక్యాన్ని శ్రద్ధగా వినడం ద్వారా కూడా పరమతన్ని మనం మహిమపరుస్తాము. మనం వాక్యము శ్రద్ధగా వింటే మనకు స్వస్థత కలుగుతుంది, పరమతండ్రికి నామమునకు మహిమ కలుగుతుంది. కాబట్టి పరమతండ్రి నామ మహిమ కొరకైనా మనము శ్రద్ధగా విందాము, లేక మన స్వస్థత కొరకైనా మనం వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈ శ్రేష్టమైన సమయాన్ని వాక్యం వదిలించడానికి మన మధ్యలో ఉన్న సహోదర దయాకృపదకు అప్పగిస్తూ దయాకృపదని ఇన్వైట్ చేస్తున్నాను.
అందరికీ సబ్బత్ షలోమ్. ఇంతవరకు పరమతండ్రిని మనం ఆయన సన్నిధిలో ఆరాధించాము. సమయంలో లేఖనాలు మనం చూసుకుందాం. పరమతండ్రి మన జీవితాలలో మరొకసారి ఆయన యొక్క జీవాహారము చేత మనల్ని పోషించి మనల్ని తృప్తిపరచడానికి ఆయన మరొక సబ్బత్ మన జీవితాలు అనుమతిస్తూ వచ్చాడు. మన జీవితాలలో మరొక నూతన అధ్యాయం ఉండినట్లుగా తండ్రి సబ్బాదనం ఇచ్చినందుకు పరమతండ్రిని స్తుతిద్దాం. పరమతండ్రీనికి స్తోత్రం, పరమతండ్రీనికి స్తోత్రం, పరమతండ్రీనికి స్తోత్రం. లేఖనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళదాము. అసలు జ్యోతక్క ప్రార్థన చేయాల్సిందే కోరుతున్నాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం పరిశుద్ధుడ మహోన్నతుడ మహిమగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి నాయన. భూమిని ఆకాశంను అందున సమస్తాన్ని ఎరిగిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి నాయన. మరి తండ్రి ప్రయాణ విశ్రాంతి దినముల నుంచి విశ్రాంతి దిన వరకు మీ రెక్కల కింద భద్రపరిచి అయ్యా కాచి కాపాడి మీరే తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని అరి చేతులు మమ్మల్ని చెక్కుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి నాయన. మరి ఈ సమయంలో తండ్రి నాయన మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంకైనా మీ స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. మరి దయాకృపదని జ్ఞాపం చేసుకోండి అయ్యా మీ కృపల్లో తండ్రి నాయన. మరి తండ్రి మీరే భద్రపరచండి నాయన, మీకు స్తోత్రం చెల్లి వాక్యం చెప్పబోచుండగా తండ్రి నాయన మేము విని మా హృదయంలో నింపుకొని అయ్యా మరి తండ్రి నాయన మాలో నింపుకొని మేము ఆచరణలో పెట్టబిడ్డలుగా ఉండుటకు మీ సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఇక్కడ విని అక్కడ వదిలిపెట్టే బిడ్డలుగా ఉండకుండా మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. అయ్యా మీరు కాదు నాయన మాట్లాడే తండ్రి నాయన, మీరు మాట్లాడించండి నాయన. మీకు స్తోత్రం చెల్లి తను కాదు నాయన మాట్లాడేది నాయన, మీ హస్తము తన మీద ఉంచండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా. అయ్యా మరి తండ్రి మీ పాదలతో పెడుచున్నాం తండ్రి దయాకరను. అయ్యా మరి తండ్రి మీ సమయం ఉందో తండ్రి నాయన మా హృదయంలో నింపుకొని మీ చేతిలోకి అప్పగిస్తూ యాశ మీ సేతు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అక్క. చదువుకున్న లేఖన భాగము కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనములో ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. అక్కడ మనం ఎప్పుడు పరమ తండ్రి యొక్క కనికరము దయ ప్రేమ ఇవి మనం చూసుకుంటుంటాం. అయితే ఈ దినమున్న పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఆయన కోపమును కూడా చూసుకుందాం. ఆయన కోపము ఏ విధంగా ఉంటుంది, ఆయన కోపించువాడా, అయితే కోపించుతూనే ఆయన ఏం చేసేవాడు, ఆయన తన బిడ్డలను కోపించుచునే ఆయన ఏం చేస్తూ ఉంటాడు అనేది కూడా మనము లేఖనాల్లో చూసుకుందాం. అయితే ఆయన యొక్క కోపము ఏ మనుషుల మీద అయితే ఉంటుందో ఆ మనుషులు వారు ఏదో విధానంలో పరమ తండ్రికి విసుగు పుట్టించో, ఆయన ఆయాస పెట్టో, ఆయన బాధ పెట్టో, ఆయనను గాయపరిచో, అదే మాదిరిగా ఆయన హృదయాన్ని నొచ్చుకునేటట్టు చేసో ఉన్న విధానం బట్టి ఆయన కోపించుతాడు. కానీ ఆయన అంత ఈజీగా కోపించేవాడు కాడు. ఆయన లేఖనాలు ధ్యానిస్తుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో ఏంటి ఆయన కోపము అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తే చాలా వచనాలు, చాలా లేఖనాలు, చాలా సందర్భాలలో ఆయన కోపగించుకున్నట్టుగా మనకు కనబడుతూ వస్తుంటుంది. నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలలో, అదే మాదిరిగా ప్రవక్తల గ్రంథాలలో, అదే మాదిరిగా అనేకమైన ప్రవక్తలు లేకపోతే అనేక మంది శిష్యులు కూడా లేకుంటే ఆయన కూడా ఈ లోకంలో జీవించినప్పుడు కోపగించుకున్న సందర్భాలు మనకు కనబడతాయి. కానీ ఆయన కోపం వెనకాల ఒక కారణం ఉంటుంది. ఆ కారణం అది హేతుబద్ధమైనది, అది ఆలోచించదగినది, అది ఎంతో అది న్యాయబద్ధమైనది కూడా. కాబట్టి ఆ విధమైన కోపము ఆయన చూపించకపోతే మనుషులు దారిలో నడవరు, సరైన విధానంలో నడవరు, సరైన క్రమంలో నడవరు అని పరమ తండ్రి తన యొక్క కోపాన్ని కనపరిచినట్టుగా మనం చూస్తూ వస్తుంటాం. ఆయన కోపగించకపోతే
ఆ సమయంలో ఆ సందర్భంలో ఆయన కోపగించకపోతే మనుషులు దారి తప్పుతారు. మనుషులు వారి యొక్క క్షీణతను వారు కోరుకుంటారు, వారు ఆ క్షీణించిపోతారు, వారు నశించిపోతారని, వారు నశించకూడదని పరమతండ్రి వారిని గద్దించి కోపగించి సరిచేసినట్టుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ వస్తుంటాం. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో కూడా శ్రేష్టమైన మాట కనబడుతూ వస్తుంటుంది. ఆయన కోపము ఒక నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా కూడా నిలుస్తూ వస్తుంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం. మన పితరులు ఏ స్థితిలో ఆయనను కోపగించారు, ఆయన ఏ స్థితిలో వారి మీద కోపగించుకున్నాడు, ఎక్కడెక్కడ ఆయన వారి మీద కోపపడుతూ వచ్చాడు, కొన్ని సందర్భాలు కొన్ని మాటలు చూసుకొని దానిలో నుంచి మనము నేర్చుకొని మనం ఎక్కడైనా ఈ విధంగా కోపం రేపుతున్నామా, ఆయనకు ఈ విధంగా ఆయన కోపగించుకున్న విధానంలో మనం ఉంటున్నామా అనేది మనము అందులో మనల్ని మనము చూసుకుందాం. ఒకసారి లేఖనాల్లో మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండ 32వ అధ్యాయంలో పరమతండ్రి తన యొక్క భక్తుడైన మోషే ద్వారా ఆయన కొన్ని మాటలు రాయించి పెడుతూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. 32వ అధ్యాయము 15వ వచనం నుంచి ఇషూరును కాలు జాడించెను, నీవు క్రొవి బలిసి మందుడవైతివి, వాడు తాను పుట్టించిన ఎలోహీమును విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను, వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. చాలండి, ఇషూరును ఇజ్రాయేలు ఏం చేస్తూ వచ్చాట, క్రొవ్విన వాడై కాలు జాడించెను. చూడండి, లేఖనము ఏ విధంగా సందర్భాన్ని ఎత్తిపడుతూ వస్తుంటుందో. ఏం చేస్తూ వచ్చాడు యెషూరును ఇజ్రాయేలు, క్రొవ్విన వాడై కాలు జాడించాడు. కాబట్టి క్రొవ్విన స్థితిలో ఉన్నాడు ఒక ఇజ్రాయేలు అనే ఒక జనాంగము క్రొవ్విన స్థితిలో ఉంటూ వచ్చింది. అనగా పరమతనిని మర్చిపోతూ వచ్చారు, పరమతని మీదకి ఆ విధంగా తిరుగుబాటు చేస్తూ వచ్చారు. వారు తాము పుట్టించిన ఎలోహీమును విడిచెను, వారు విడిచారు, పరమతన్ని యొక్క కార్యములన్నీ మర్చిపోయారు, ఎలోహీమును విడిచారు, వాళ్ళు మందుడవుతూ వచ్చారు. నీవు క్రోవి బలిసి మందుడవైతివి. చూడండి ఏ విధంగా లేఖనము వర్ణిస్తూ వస్తుంటుందో భక్తుడు మోషే. అయ్యా ఇసురును, ఎలోహీముని యహవాకు కోపం పుట్టించావు, ఎందుకొరకు కోపం పుట్టించావు నువ్వు క్రొవి బలిసి. ఆ లేఖనాలు ఇక్కడ రాయబడుతున్న మాటలు సుమా, ఇవి మా నోటి నుంచి వస్తున్నాయి కావు. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాటలు ఏంటంటే కాలు జాడించెను, అంటే కాలు జాడించి క్రొవ్విన స్థితిలో ఉండి మందుడై ఎలోహీముని విడిచిన సందర్భంలో తాము పుట్టించిన సర్వశక్తిని, తాము నడిపిస్తున్న సర్వశక్తిని, తమ మధ్యలో నివాసం చేస్తున్న సర్వశక్తిని విడిచి వారు తృణీకరించి, వారి రక్షణ శైలం తృణీకరించి వారు యహోవాకు బహుకోపము పుట్టించారట, బహు రోషము పుట్టించారు, వారు అన్యుల దేవతల చేత రోషము పుట్టించిరి. చూడండి, ఆయన అత్యంత రోషం కలిగిన వాడు. తనకు రావలసిన మహిమను, తనకు చెందవలసిన మహిమను ఇతరుల దేవతలకు వెళ్ళనీయడు ఆయన. కాబట్టి ఇతర దేవతల వారు పూజిస్తున్నప్పుడు, ఇతర దేవతల వారు పెట్టుకొని ఆరాధిస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన మౌనముగా ఉంటాడా? ఆయన మౌనంగా ఉండే వాడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడో నశించిపోయేవారు. కాబట్టి ఆయన వెంటనే ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన తన కోపాన్ని కనపరుస్తూ వచ్చాడు. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. చూడండి, వారు దైవత్వములని దయ్యములకు, తమ ఎరగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించిరి. చూడండి, వారు తమ పితరులు ఎరగని దేవతకు బలి అర్పిస్తూ వచ్చారు. కాబట్టి అక్కడ మనం చూసుకుంటే లేఖన నిర్గమకాండములో ఏ విధంగా పరమతనిని వారు విడిచారు. నిర్గమకాండములకు వెళదాం, అక్కడి సందర్భంలో వెళదాం. 9
తొమ్మిది పది వచనాలు మనకు కనబడుతూ వస్తుంటది ఒకసారి. మరియు యహోవా ఇట్లా నేను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండుము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా వారు అంతవరకు వారు నడిపిస్తున్న ఎలోహీమును మర్చిపోతూ వచ్చారు. ఒక విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహమును నీవే మా ఎలోహీమని, నీవే మమ్మల్ని నడిపించావని, నీవే మాకు తోడుగా ఉన్నావని ఆ విగ్రహానికి పూజిస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన రోషముతో ఆయన తన కోపాన్ని కనపరుస్తూ వచ్చాడు. నా కోపము వారి మీద మండును. చూడండి, ఆయన కోపం వారి మీద ఉంటూ వచ్చింది. కాబట్టి హేయ కృత్యముల చేత, అత్యంత హేయమైనది విగ్రహారాధన, విగ్రహారాధన చేత, ఆ విగ్రహాన్ని వాళ్ళు పూజిస్తున్న విధానముల చేత ఆయన కోపం వారి మీద రగులుకున్నది. కోపము రగులుకున్న విధానం బట్టి ఆయన అంటున్నాడు, నేను వారిని కాల్చివేసేదను, కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసి నీ ద్వారా నేను ప్రజలు సృష్టించి నేను నీ ద్వారా నా కార్యాన్ని నా చిత్తాన్ని నెరవేర్చుకుంటాను. మోషే, నా కోపం వారి మీద ఉంది. వెంటనే మోషే సాగిలపడుతూ వచ్చాడు. ఆయన కోపాన్ని చూసి, ఆయన కోపాగ్ని నుంచి ఆయనను మళ్లించడానికి కొరకు ఆయన అంటూ వస్తున్న మాట 11వ వచనము మనం చదువుకుందాం ఒకసారి. 11వ వచనము 12వ వచనము మోషే గారు యహోవా కోపాన్ని చూశాడు. ఆయన కోపం యొక్క ఆ ఉగ్రత యొక్క ఆ ముఖాన్ని చూసి వెంటనే సాగిలపడి 11-12 వచనాలలో మోషే తన ఎలోహీమైన యహోవాను బతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండనేలా. చూడండి అయ్యా, నీ యొక్క శక్తి వల్ల, నీ బలం వల్ల, నీ బాహుబలం వల్ల, నీ మహాశక్తి వల్ల నువ్వు రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపం మండనేలా. ఎందుకంటే వాళ్ళు ప్రజలు, వాళ్ళు మానవులు, వాళ్ళు ఒక శరీరంతో ఉన్న రక్తమాంసంతో ఉన్న వాళ్ళు ఒక నరమానవులు. నువ్వైతే మహాశక్తివంతుడువు, మహాబలవంతుడవు. నువ్వు నీ యొక్క మహాబలం వలన, నీ పరాక్రమ కార్యముల వలన నువ్వు వలన ఐగుప్తులో నుంచి విడిపించిన ఈ ప్రజల మీద అయ్యా నీ కోపం మండనేలా. కాబట్టి ఆయన కోపమును చల్లార్చడానికి మోషే గారు సాగిలపడి ప్రయాసపడుతూ వస్తుంటున్నాడు. ఆయనను ఆరాధిస్తున్నాడు, ఆయన గణపరుస్తున్నాడు, ఆయన శక్తిని కొనియాడుతున్నాడు, ఆయన శక్తిని ఒకసారి ఆయనకు గుర్తు చేసి వస్తుంటున్నాడు, ఆయన బలాన్ని గుర్తు చేసి వస్తుంటున్నాడు, ఆయన పరాక్రమాన్ని గుర్తు చేసి వస్తుంటున్నాడు. గుర్తు చేసి ఆయన ఏమంటున్నాడంటే 12వ వచనంలో కూడా ఒక మాట అంటూ వస్తుంటున్నాడు, అయ్యా నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. 12వ వచనంలో కనబడుతుంది, నీ కోపాగ్ని నుండి మల్లుకో తండ్రి. కాబట్టి ఆ హేయమైన దాన్ని వారు చేశారయ్యా, వారు చేశారు, నిజమే వారు పాపం చేశారు, నేను అయ్యా నీ కోపం ముట్టించారు. కానీ నీ కోపం వారి మీద మండితే వారు నిలవగలుగుతారా, వారు ఉండగలుగుతారా, వారు అయ్యా చలించగలుగుతారా వారు? కాబట్టి నీ యొక్క కార్యములు అయ్యా ఎంతో గొప్పవయ్యా. ఒక్కసారి మా పితరులను జ్ఞాపకం చేసుకో, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. వారికి ఏ వాగ్దానం చేస్తూ వచ్చావు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. పాలుతలు ప్రవించే దేశమును కానాను మీకు అయ్యా స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేస్తూ వచ్చావు కదా, ఒక్కసారి వారిని బట్టి అయ్యా మమ్మల్ని క్షమించమని అక్కడ వేడుకుంటూ వచ్చాడు. ఆయన యొక్క కనికరమును, ఆయన దయను ఆయనలో నుంచి తిరిగి రప్పించడానికి కొరకు, ఆయన కోపాగ్ని ఆయన మర్చిపోవడానికి కొరకు, ఆ కోపాగ్ని నుంచి ఆయనను మళ్లించడానికి కొరకు మోషే గారి యొక్క ప్రయాసము, మోషే గారి యొక్క శ్రమ అంతా ఇంత కాదు సుమా. కానీ వెంటనే పరమ తండ్రి ఆ యొక్క వెంటనే తన యొక్క కోపాగ్నిని మళ్లించుకొని కొంచెము శిక్ష చేత పరమ తండ్రి వారిని తన మల్లా తండ్రి వారికి సమీపంగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. ఆయనను అక్కడ ప్రజల్లో 3000 మంది కూలారు ఆ దినమున. యహోవాకు కోపాగ్ని, యహోవా కోపాగ్నిని బట్టి పరమ తండ్రి యొక్క, ఎందుకంటే ఒక 28వ వచనంలో కనబడుతూ వస్తుంటుంది, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. చూడండి, 3000 మంది కూలారు. ఆ 3000 మంది మళ్ళా తిరిగి ఆ యొక్క పెంతకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మతో పరమతన్ని వారిని నింపినప్పుడు, ఆది అపొస్తలుల మీద నింపినప్పుడు మోషే గారి ఆ యొక్క
ఆ దినమున 3000 మంది చనిపోయినప్పుడు మళ్ళా పేతురు నిలబెట్టుకుని పేతురుని మీద పరిశుద్ధాత్మను ఉంచి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు 3000 మంది మళ్ళా సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఏ కోపము చేత ఆయన 3000 మందిని చంపుతూ వచ్చాడో అదే 3000 మంది ఆత్మలు తిరిగి ఆయన యొక్క సన్నిధిలో చేర్చబడుతూ వచ్చాయి. పరమ తండ్రికి స్తోత్రం. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఆయన యొక్క వాత్సల్యత ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. ఎందుకంటే ఆయన యొక్క కనికరము కూడా అంత గొప్పవి. ఆయన కృపా కనికరమైన దయావాత్సల్యత గొప్పది. కాబట్టి ఆయన కోపం వస్తే, ఆయన కోపగించుకుంటే ఎవ్వరు నిలవలేరు సుమా. కాబట్టి అందుకే భక్తుడు రాసు వస్తుంటున్నాడు. 76వ కీర్తనలో ఒక మాట రాసు వస్తుంటున్నాడు. 76వ కీర్తన 7వ వచనములో, కీర్తన 76వ అధ్యాయము 7వ వచనములో ఒకసారి మనం చూసుకుందాం. ఆయన యొక్క కోపము గురించి భక్తుడు ఇక్కడ వర్ణిస్తూ రాస్తూ వస్తుంటున్నాడు. నీవు నీవే భయంకరుడవు. నీవు కోపపడువేలా. నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీవు నీవే భయంకరుడవు. ఆయనే భయంకరుడు సుమా. కాబట్టి ఆయనను మనం చూసి తట్టుకోలేము ఆ కోపముతో, ముఖముతో. ఎవరు నిలవలేరు. ఆయన కోపపడు వేళ, ఆయన కోపగించుకుని వేళ ఎవరు నిలవలేరు సుమా. కాబట్టి ఏ వ్యక్తి అయినా నిలవడానికి సాహసం చేస్తే అక్కడ ఉండలేడు సుమా. కాబట్టి అయ్యా నీవు కోపపడు వేళ నీ సన్నిధిని ఎవడు నిలవగలడు? కాబట్టి ఆయన కోపాగ్ని ఇజ్రాయెల్ మీద రగులుకున్నది. ఆ రగులుకున్న కోపాగ్ని చేత 3000 మంది కూలుతూ వచ్చారు. కాబట్టి ఆ 3000 మందిని తిరిగి పరమ తండ్రి ఆపొస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. పేతురును నిలబెట్టి ఆయనలో ఆయన ఆత్మను ఉంచి ఆ పరిశుద్ధాత్మ ద్వారా, అభిషేకం ద్వారా పేతురు ప్రసంగిస్తున్నప్పుడు 3000 మంది, అదే 3000 మంది ఆయన మందిరంలో, ఆయన సంఘంలో, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన మహిమలో తిరిగి చేర్చబడుతూ వచ్చారు. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఆయన వాత్సల్యత, ఆయన కనికరము. కాబట్టి ఆయన యొక్క భయంకరత్వాన్ని, ఆయన సన్నిధిని ఆయన కోపపడి వేళ ఎవరు నిలబడలేము సుమా. కాబట్టి అందుకే ఆయన గురించి ఒక శ్రేష్టమైన మాటలు మనం లేఖనాల నుంచి మనం చూసుకుందాం. ఎందుకంటే నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో కూడా ఆయన ఐగుప్తులో నుంచి వారిని విడిపించినప్పుడు, ఎర్ర సముద్రం దగ్గరికి ఆయన వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలు వచ్చినప్పుడు అక్కడ ఐగుప్తు ఫరో మీద ఆయన కోపపడుతున్న సందర్భాన్ని ఒకసారి మనం చూసుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చిన మాట, నీ మీదకు లేచువారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు, నీ కోపాగ్నిని రగులజేయుదువు, అది వారిని చెత్తవలే దహించును. ఆయన కోపాగ్ని వలన మనుషులు ఏ విధంగా దహించివేయబడతారట? చెత్తవలే దహించివేయబడతారట. కాబట్టి చెత్తను దహించి వేస్తే ఎంత ఈజీగా మనం దహించి వేస్తామో. ఆయన కనుక కోపగించుకుంటే, ఆయన ఏక వ్యక్తి మీద కానీ ఏ జనాంగం మీద కానీ కోపగించుకుంటే ఆ కోపాగ్ని వల్ల వాళ్ళు ఏ విధంగా అవుతారట? చెత్తవలే దహించి పెడతారు. ఇక్కడ ఫరో, అతని సైన్యాధిము, అతనిలో సైన్యంలోని శ్రేష్ఠులందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోతూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క యహవా మీదకి, యహవా జనాంగం మీదకి ఫరో లేచాడు. కాబట్టి ఎర్ర సముద్రం మీద ఆయన తన యొక్క అస్తముంచి, తన యొక్క ఆ కర్ర చాపించి వారిని 2 పాళిగలు చీర్చి ఇజ్రాయెల్ను ఐగుప్తుకు, అవతలి ఒడ్డుకు నడిపించి అదే ఎర్ర సముద్రంలో వారిని చెత్తవలే దహించి వేస్తూ వచ్చాడు, వారిని ముంచి వేస్తూ వచ్చాడు. కాబట్టి నీ మీదకి లేచు వారిని, అది ఎవరైనా, ఆయన మీదకి లేచే ప్రజలు, ఆయన విరుద్ధంగా మాట్లాడే ఏ ప్రజలనైనా, ఆయన జనాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ ప్రజలనైనా ఆయన ఏం చేస్తారట? చెత్తవలే దహించి వేస్తాడు. కాబట్టి ఆయనకి ఎదురుగా వెళ్ళి ఎవరు నిలబడలేరు సుమా. ఆయనను కోపింపజేసి, ఆయన కోపం పుట్టించి ఎవరు నిలబడలేరు సుమా. కాబట్టి ఫరో సైన్యంలోని శ్రేష్ఠాధిపతులే చెత్తవలే దహించి వేయబడుతూ వచ్చారు. ఇక అల్పులము మనమెంత, ఇక మన సామర్థ్యం ఎంత, మనం ఏ విధంగా నిలబడగలుగుతాం ఆయన కోపగించుకుంటే? కాబట్టి అందుకే ప్రేమైన సమాజమా, సంఘమా, ఆయన కోపగించుకోక మునిపే, ఆయన మన మీద తన కోపాగ్ని కుమ్మరించక మునిపే, తన కోపం మన మీద ప్రకటించక మునిపే మనం ఏం చేయాలంటే, మనము ఆయన సన్నిధిలో ఆయన హేయమైనవి
ఏమైనా మనం చేస్తున్నామా? ఆయన హేయమైనవి మనలో నుంచి తీసివేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి మీద కోపగించుకున్నాడు, అదే మాదిరిగా ఫరో సైన్యమును ఫరో సైన్యం యొక్క శ్రేష్టాధిపతులను ఆయన మీదకు లేచారు కాబట్టి వారిని కూడా పరమతండ్రి చెత్తవలే దహించి వేస్తూ వచ్చాడు. కాబట్టి యహోవా కోపము ఈ దినమున మనం ధ్యానిస్తుంటుంటే ఆయన కోపము చేత ప్రజలు ఏ విధంగా చేయబడతారు, ఏ విధంగా భూమి మీద నుంచి తీసివేయబడతారు, ఆయన కోపము కనుక ఏ ప్రజల మీద నేను ఉంటే ఏ విధంగా మనుషుల యొక్క కోపము ఉంటుందో మనుషుల మీద ఉంటుందో ఒకసారి మనం చూసుకుందాం. కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయంలో భక్తుడు మోషే అంటున్నాడు, 90వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటాడు. కీర్తన 90వ అధ్యాయము 7వ వచనం, నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులుపడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చాలండి, నీ కోపం వలన మేము క్షీణించుచున్నామయ్యా. మోషే గారు అంటున్నారు, అయ్యా నీవు గనుక కోపగించుకుంటే ఆ కోపముతో మేము నిలబడలేము, ఆ కోపముతో మేము ఏమి చేయబడతామంటే మేము క్షీణించిపోతాం, క్షీణదశకు చేరుకుంటాం, మేము అయ్యా నీరసించిపోతాం, మేము ఉండలేము, భూమి మీద నిలబడలేము. కాబట్టి అయ్యా మా జీవితాల్లో ఎప్పుడు గనక నీకు కోపం రానియకుండా నీకు అయ్యా నీ ఉగ్రతను మేము రుచి చూడక మునిపి నేను అయ్యా సరిచేసుకుంటాను. అందుకే భక్తుడు కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో మాట అంటూ ఉంటాడు. కీర్తన గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మనం చూసుకుంటుంటే ఆయన కోపము చేత ఏమవుతున్నాయట భక్తుని యొక్క జీవితంలో రాస్తున్నాడు. అక్కడ నన్ను బాగు చేయము. చాలండి, అయ్యా నీవు గనుక కోపగించుకుంటే నా ఎముకలు ఏమవుతున్నాయి? అదురుచున్నాయి. కాబట్టి మన ఎముకలు వాటి స్థానము తప్పుతాయి. కాబట్టి ఎముకలు విరుగుతున్నాయి అంటే యహోవా మన మీద కోపమును ప్రకటించున్నాడు, తన కోపమును మన మీద ఆయన ప్రకటించున్నాడు. కాబట్టి మన ఎముకలు ఏమవుతున్నాయి? విరుగుతున్నాయి, ఎముకలు స్థానము తప్పుతున్నాయి, ఎముకలు అదురుచున్నవి. అయ్యా నీ కోపాన్ని బట్టి నా ఎముకలు అదురుచున్నవి, కాబట్టి అయ్యా ఒక్కసారి నన్ను క్షమించవా, నీ కోపము చేత నన్ను గద్దించకమయ్యా అని భక్తుడు తన జీవితంలో తన యొక్క స్థితినంతా కూడా పరమతని సన్నిధిలో ఆయన ఒప్పుకుంటూ వస్తున్నాడు. అయ్యా నీవు కోపగించుకోకు, నువ్వు కోపగించుకుంటే అయ్యా ఏ విధంగా నా జీవితం ఉంది, నేను కృషించిపోతున్నాను, నా ఎముకలు అదురుచున్నవి, కాబట్టి నన్ను కరుణించుము, నన్ను క్షమించుము, కోపగించుకోకుము అంటూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే ఆ యొక్క కోపం అండి కొందరి జీవితాలలో అనారోగ్యతను, కొందరి జీవితాల్లో రోగాలు కూడా తెచ్చుకున్నారు. ఆ యహోవా కోపము ఎవరి మీద మండిందో ఒకసారి చూసుకుందాం. వారు ఎలోహీం సన్నిధిలోని భక్తులే, ఎలోహీం సన్నిధిలో వారు ఎంతో గొప్పగా కనబడిన వారే, కానీ పరమతండ్రి వారిని కోపగించుకున్న విధానం బట్టి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో యహోవా కోపము వారి మీద ఉన్న విధానం బట్టి వారు ఏమవుతూ వచ్చారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 9వ వచనం. యహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్ఠగలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడెను. యహోవా కోపమును బట్టి మిర్యాము రోగస్థురాలైంది, మిర్యాము కుష్ఠవ్యాధితో బాధపడుతూ వచ్చింది. ఎందుకంటే యహోవా కోపం ఎందుకు రగులుకుంది? యహోవా సేవకుని మీద సనిగింది,
యహవా సేవకుడి మీద యహవా యొక్క చేత నడిమిబడుతున్న మోషే మీద సలుగుతూ వచ్చింది. ఆమె సనుగులు పరమతండ్రి విన్నాడు సుమ. ఆమె పరమతండ్రి సన్నిధిలో ఆమె ఏ పాపము చేసింది, ఏ దోషము చేయలేదు, ఏ విధమైన చేయలేదు, కానీ యహవా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడింది, విరుద్ధంగా మాట్లాడింది. కాబట్టి మోషే ఎంతో నమ్మకమైన వాడిగా, ఎంతో సాత్వికుడిగా పరమతండ్రి చెప్పిన మాటను ఆ విధంగా తూచ తప్పకుండా జరిగిస్తుంటుంటే అది చూస్తున్నారు కూడా. వెంటనే మిరియాము అహరోను ఇద్దరులు ఆయనకు అతనికి విరుద్ధముగా మాట్లాడిన విధానం బట్టి యహవా కోపము రగులు కొందట మిరియాము మీద రగులు కొనగా, కాబట్టి యహవా కోపం వారి మీద రగులు కొనగనగా అహరోను మీద మిరియాము మీద రగులు కొన్నప్పుడు మిరియాము ఏమవుతూ వచ్చిందంటే రోగగ్రస్తురాలు అవుతుంది, కుష్ఠవ్యాధితో బాధపడుతూ వచ్చింది. చూడండి, కాబట్టి యహవా కోపాన్ని బట్టి మనుషుని యొక్క జీవితంలో ఏమి జరుగుతుందో, ఎముకలు అదురుతాయి, క్షీణించిపోతాము, రోగగ్రస్తులవుతాము సుమా. కాబట్టి ఈ స్థితిలో మానవుడు వెళుతున్నాడు అంటే, ఈ స్థితిలో మానవుడు ఉన్నాడు అంటే, ఈ స్థితిలో మానవుడు అయ్యో బాధపడుతున్నాడు అంటే పరమతండ్రి కోపము ఆ వ్యక్తి మీద ఇక్కడ ఉంది. కాబట్టి సరిచేసుకోవాల్సింది సరిదిద్దుకుంటే అక్కడ భక్తుడు అన్నాడు, అయ్యా నీ కోపము చేత నన్ను గద్దింపకుము. కాబట్టి ఆయన కోపము చేత మనం ఈ విధమైన స్థితిలో నశించిపోతుంటే, కృశించిపోతుంటే మనం ఏం చేయాలంటే సరిచేసుకోవాలి, సరిదిద్దబడాలి. అప్పుడు పరమతండ్రి యొక్క కరుణా వాత్సల్యత, ఆయన యొక్క దయా వాత్సల్యత ఏ విధంగా ఉంటుందంటే ఆయన అద్భుతమైన మాట అంటూ వచ్చాడు. ఒక మాట 78వ కీర్తనలో ఆయన ఒక మాట అంటుంటాడు, ఆయనే స్వయంగా చెప్తున్న మాట, 78వ కీర్తన 38వ వచనంలో ఆయన మాట అంటుంటాడు. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై, ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక, వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడుగా ఉండి ఆయన వారిని ఏం చేస్తారట, వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. కాబట్టి నీవు ఆయన సన్నిధిలో ఆయన వైపు తిరిగితే, ఆయన యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకుంటే, నువ్వు నమ్మకంగా ఆయన సన్నిధిలో అయ్యా నీ సన్నిధిలో నేను దీనుడనై నా యొక్క తప్పిదాన్ని నా పాపమును అయ్యా నేను ఒప్పుకుంటున్నానంటే ఆయన ఏం చేస్తారంటే వాత్సల్య సంపూర్ణుడిగా ఆయన నీ ఎద్దకు వచ్చేవాడిగా ఉన్నాడు. కోపించుచునే ఆయన వాత్సల్యతను నీ మీద ప్రకటించువాడై ఉన్నాడు సుమా. కాబట్టి ఆ ఇజ్రాయేలులందరూ కూడా అనేకసార్లు అరణ్యంలో వారిని ఆయన కోపగించుకున్నాడు. కోపగించుకున్న విధానం బట్టి మోషే వెంటనే సాగిలపడుతూ వచ్చాడు. వారి పక్షమున మోషే అడ్డుపడుతూ వచ్చాడు, అయ్యా వారిని క్షమించకపోతే, నీ కోపాగ్ని వారి మీద రగిలించకపోతే నా పేరును జీవగ్రంథంలోంచి తుడిచివేయమంటూ వచ్చినప్పుడు వెంటనే ఆయన వారిని వాత్సల్య సంపూర్ణుడై, ఈ పదము మన జీవితాల్లో గుర్తించుకోవాలి, ఆయన కోపించుచునే ఆయన వాత్సల్యతను మన మీద చూపించేవాడు సుమ. కాబట్టి ఆయన కోపగించకపోతే మనము సరిచేయబడము, మనం సరిదిద్దబడము, మనము సెట్ చేసుకోము, మన పాపమును ఒప్పుకోము. మనల్ని ఆయన ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టకపోతే, ఎక్కడ మనల్ని ఆయన సరిదిద్దాలనుకుంటున్నప్పుడు అప్పుడు ఆయన మనల్ని మీద కోపగించుకోకపోతే మనం సరిచేయబడము సుమ. కాబట్టి అందుకే ఆయన ఏమంటుంటాడంటే, యెషయా భక్తుడు అంటాడు ఒక మాట, అయ్యా యెషయా గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట 48వ అధ్యాయములో యెషయా ప్రవక్త ద్వారా పరమతండ్రి ప్రవచించిన మాట 48వ అధ్యాయము 9వ వచనంలో పరమతండ్రి ఆయన యొక్క మాట మనం చూసుకుందాం. యెషయా గ్రంథము, నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను. ఎవరిని బట్టట, ఆయన నామమును బట్టి ఆయన కోపాన్ని మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను.
నేను నిన్ను పుటము వేసితిని పుటము వేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని ఆ నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే నా నిమిత్తమే నా నిమిత్తమే అలాగు చేసి అలాగు చేసితను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవనికిని మరి ఎవనికిని నేను ఇచ్చువాడను కాను నేను ఇచ్చుకాడను నేను ఇచ్చువాడను కాను అయ్యా నా కోపమును మళ్ళించుకొనుచున్నాను మానుకొనుచున్నాను దేని బట్టి నా నామును బట్టి యహస్వామిస్యను నా నామాన్ని బట్టి నీ మీద నేను ఉంచిన కోపాన్ని నేను మళ్ళించుకొనుచున్నాను ఎందుకంటే ఆ నామాన్ని నువ్వు ఆయన నొసరి మీద ముద్రించుకుంటున్న విధానం బట్టి ఆ నామాన్ని నువ్వు స్మరిస్తున్న విధానం బట్టి ఆ నామాన్ని నువ్వు గణపరుస్తున్న విధానం బట్టి ఆ నామందు నువ్వు ప్రార్థిస్తున్న విధానం బట్టి ఆ నామంలోని కరుణ దయ వాత్సల్యత నీ మీద ఆయన ప్రకటిస్తూ వస్తుంటున్నాడు సుమా కాబట్టి ఆయన నామాన్ని బట్టి ఆయన కోపాన్ని మానుకొని ఆయన ఏమంటున్నా అంటే నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను నేనే బిగబట్టుకొనుచున్నాను ఆయన కోపాన్ని ఏం చేసుకుంటున్నాడట ఆయన బిగబట్టుకుంటున్నాడట మనం మన పిల్లల మీద కోపం వస్తే ఒక్కసారి కనుక మన కోపాన్ని ప్రదర్శిస్తే మనం బిగబట్టుకుంటామా ఒక్కసారి ఫ్లోలో వెళ్ళిందంటే మన భార్య మీద కానీ లేకుంటే మన భర్త మీద కానీ మనం ఎక్కువగా మనము ఎవరి మీదనైనా మనం ఎక్కువగా ప్రేమిస్తుంటే వాళ్ళని కోపగిస్తుంటాం కోపగిస్తుంటే అది ప్రేమనే కానీ ఆ ఫ్లోలో వారిని కొడుతున్నప్పుడు ఇక్కడ వారిని గద్దిస్తున్నప్పుడు వారిని శిక్షిస్తున్నప్పుడు మనల్ని బిగబట్టుకునే ఆ సామర్థ్యం మనకుందా ఇక్కడ పరమతండ్రి అంటున్నాడు నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నేను బిగబట్టుకొనుచున్నాను తన కోపాన్ని అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడట బిగబట్టుకొనుచున్నాడట ఇంకేమంటున్నాడట ఆయన ఏమంటున్నాడంటే అయ్యా నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఎందుకొరకు ఆయన మనల్ని కోపగించుకున్నాడు పుటం వేయడానికి కొరకు మనల్ని సరిచేయడానికి కొరకు మళ్ళీ మలినమంతా తీసివేయడానికి కొరకు మళ్ళీ ఆయనకు హేయమైనవన్నీ కూడా తీసివేయడానికి కొరకు ఆయన మనల్ని ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తూ వస్తుంటాడు సుమా కాబట్టి ఇబ్బంది కొలిమిలో పెట్టి ఆయన మనల్ని ఏం చేస్తుంటారంటే మనలో మలినమంతా తొలగేంత వరకు ఆ ఇబ్బంది కొలిమిలో మనల్ని పరీక్షిస్తూ మనల్ని నశింప చేయనీయకుండా మనల్ని క్షీణించిపోకుండా మనము నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా ఆయన తన కోపాన్ని అణుచుకొని అగుబట్టుకొని ఆయన కరుణ చూపిస్తూనే మనల్ని ఏం చేస్తుంటాడట ఆయన మనల్ని పవిత్రపరుస్తూ వస్తుంటాడు పవిత్రపరచబడిన ఒక శుద్ధ సువర్ణముగా ఆయన సన్నిధిలో మనం కనబడడానికి కొరకు ఆయన సన్నిధిలో మనం నిలబడడానికి కొరకు ఆయన సన్నిధిలో యోగ్యులుగా మనం కనబడడానికి కొరకు పరమతని మనల్ని ఏం చేస్తుంటాడట ఆయన కోపాన్ని అంతా కూడా బిగబట్టుకుని ఆయన మనల్ని పరీక్షిస్తూ వస్తుంటాడు సమా కాబట్టి ఆయన మనల్ని ఆ యొక్క కోపము కనుక అదే కోపము కంటిన్యూగా ఆయన కోపాగ్ని మన మీద రగులు చేసుకుంటే మనం నిలబడలేము మనము క్షీణించిపోతాం మనం ఆయన సన్నిధిలో ఉండలేము సుమా ఆయన ఏమంటాడంటే బిగబట్టుకొనుచున్నాడు నా కుమారుడా నా కుమార్తె ఎందుకు అంటే నా నామము అపవిత్రపరచబడనేలా నువ్వు క్షీణించిపోతే నువ్వు నశించిపోతే నువ్వు అయ్యో నా కోపం వలన నువ్వు చనిపోతే మళ్ళా నానామానికే ఏమవుతుంది నానామే అపవిత్రపరచబడుతుంది నానామే దూషణ పాలవుతుంది కాబట్టి నేను నా నామాన్ని నేను గణపరచుకోవాలి కదా నీ ద్వారా మళ్ళా నీ ద్వారా నేను మళ్ళీ నా నామాన్ని మహిమ తెచ్చుకోవాలి కదా నా ద్వారా మళ్ళీ నేను నీ నామ నా ద్వారా ఇక్కడ ఏమంటున్నాడంటే నీ ద్వారా నా నామాన్ని మళ్ళీ నేను కీర్తి తెచ్చుకోవాలి కదా కాబట్టి నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను నేనే బిగబట్టుకొనుచున్నాను అంటున్నాడు పరమతన్ని కాబట్టి ఆయన అంతా తన యొక్క కోపమంతా కూడా అణుచుకొని నిన్ను ఇంకా భూమి మీద సజీవులకులో ఉంచుతూ వస్తుంటున్నాడు సుమ కాబట్టి అందుకే ఆయన యొక్క మాటల చేత ఆయన యొక్క క్రియల చేత మనల్ని ఆయన దర్శిస్తూ వస్తుంటున్నాడు అందుకే హబక్కూకు కూడా ఒక మాట అంటాడు హబక్కూకు ఒక మాట శ్రేష్టమని అంటాడు హబక్కూకు మాట మనం చూసుకొని మనం ముందుకు వెళదాం ఒకసారి హబక్కూకు మూడవ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఒక మాట అంటుంటాడు హబక్కూకు ప్రవక్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో యహోవా ప్రవక్తయైన హబక్కూకు చేసిన ప్రార్థన కోపించుచునే జ్ఞాపకము తెచ్చుకొనుము చాలు అయ్యా
సంవత్సరములు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నాలో నూతనపరచుము తండ్రి. కాబట్టి మనం చేయవలసిన ప్రార్థన, మనం చేయవలసిన ఆయన సన్నిధిలో ఆ యొక్క గోజాడు ఏంటి ఆ ప్రార్థన ఏంటంటే, అయ్యా నువ్వు నా మీద కోపిస్తూనే ఉన్నావు, ఆ కోపించుచునే ఒకసారి నీ వాత్సల్యతను కూడా నన్ను జ్ఞాపకం చేసుకోతండి. ఆయన వాత్సల్య పూర్ణుడు కాబట్టి ఆయన అత్యంత వాత్సల్య పూర్ణుడిగా ఆయన ఉండి మనం చూసుకున్న ఆ 78వ కీర్తనలో ఆయన అంటున్న మాటలు, అయ్యా నా కోపమంతా కూడా నేను మానుకొనుచున్నాను, నా వాత్సల్యతను చూపిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి భక్తుడు అంటున్నాడు బాబుకు, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నాలో నూతనపరచుము. కాబట్టి నాలో అయ్యా నూతన క్రియ జరిగించుము తండ్రి, నాకు నూతన ఉదయము దయచేయము తండ్రి, నూతన మనసు దయచేయము తండ్రి, నూతన బుద్ధి నాకు పుట్టించుము తండ్రి. ఇంకా నేను ఆయాసపెట్టే విధానంలో, ఇంకా నీకు కోపమిచ్చే విధానంలో నా హృదయం ఉండకుండా, నా ఆలోచనలు ఉండకుండా, నా మాట తీరు ఉండకుండా అయ్యా ఈ సంవత్సరము ఇదిగో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ వాత్సల్యతో నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నాలో నూతనపరచుము తండ్రి, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకునుము. కాబట్టి కోపించుచునే ఆయన ఏం చేస్తాడు, ఆయన వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకుంటాడు సుమా. కాబట్టి ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయా ఆయుష్కాలమంతా ఉన్నట్టుగా మనం చూసుకున్నాం సుమా. ఆయన కోపించుచునే వాత్సల్యమును ఆయన జ్ఞాపకము తెచ్చుకునేవాడుగా మనకు కనబడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి నహుము కూడా ఒక మాట అంటాడు, ప్రవక్త అయిన నహుము కూడా ఒక మాట అంటుంటాడు. నహుము 2:3 వచనాల్లో ఒక మాట మనం చూసుకుందాం. ఆయన యొక్క ప్రవక్తల చేత పరమతని పలికిస్తున్న మాట దినమున మనకు ఉపదేశముగా. నహుము 2:3 వచనాల్లో యెహోవా రోషము గలవాడై, పేజ్ నెంబర్ 768, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు మేఘములు ఆయనకు పాదధూళిగా ఉండును. కాబట్టి యెహోవా ప్రతీకారము చేయమయ్యా. కాబట్టి అయ్యా నీ యొక్క ప్రతీకారము, నీ ప్రతీకారము ఎవరు తట్టుకుంటారయ్యా? మహోగ్రత గలవాడైన ఆయన మామూలు ఉగ్రత కాదు సుమా, మహోగ్రత గలవాడు. కాబట్టి తనకు విరోధముగా లేచిన వారిని, తన విరోధంగా ఆలోచించిన వారిని, తన విరుద్ధంగా మాట్లాడిన వారిని, తన విరుద్ధంగా ఆలోచిస్తున్న వారిని, ఆయన యొక్క హృదయానికి విరుద్ధముగా, ఆయన ఆలోచనలకు విరుద్ధముగా, ఆయన మార్గానికి విరుద్ధముగా ఎవరైతే లేస్తుంటారో వారిని ఆయన ఏం చేస్తాడట? కోపగించుకునేవాడిగా ఉంటూ వస్తుంటున్నాడు. అయితే ఆయన దీర్ఘశాంతమును కూడా ఆయన కనపరిచేవాడిగా ఉంటున్నాడు సుమా. ఆయన దీర్ఘశాంతాన్ని కూడా కనపరిచేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన తన యొక్క కోపమును ఈ భూమి మీద ఆయన ప్రకటించబోతున్నాడు, ఆయన ఉగ్రతను ప్రకటించబోతున్నాడు, ఆయన యొక్క ఉగ్రత బయలుదేరబోతుంది ఆయన సన్నిధిలో నుంచి. కాబట్టి ఆయన మహోగ్రత భూమి మీద ప్రకటించే దినము రాకమునిపి మనం ఏం చేయాలంటే, ఆయన యొక్క దీర్ఘశాంతముగా ఆయన ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలి. ఆయన అత్యంత దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఈ నేటి దినమున మనకు ఆయన సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఆయన దీర్ఘశాంతమును విడిచి, ఆయన యొక్క కనికరమును విడిచి, ఆయన మహోగ్రతుడై ఆయన భూమి మీద తన ఉగ్రతను కుమ్మరిస్తున్నప్పుడు, మహాప్రచండ కోపముతో ఆయన యొక్క ప్రళయమును భూమి మీద ప్రకటించినప్పుడు అప్పుడు ఎవరు కూడా నిలవలేరు సుమా. కాబట్టి అప్పుడు ఆ కోపము గనుక, ఆ ఉగ్రత గనుక మనం ఒకసారి ధ్యానిస్తే, ఆలోచిస్తే ఏ జీవాత్మనైనా భూమి మీద నిలవగలుగుతుందా? ఆయన అంటాడు అదే మాట, ఒక మాట అంటాడు, నేను గనుక ఆ విధంగానే కోపగిస్తూనే ఉంటే, కోపమే నా యొక్క స్థితి అయితే ఈ భూమి మీద ఏ జీవాత్మ, ఏ జీవైనా తట్టుకోగలుగుతుందా, నిలవగలుగుతుందా అంటాడు. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో ఆ మాట చదువుతున్నప్పుడు, నేను కోపముతోనే ఉంటే 66వ అధ్యాయంలో
యాభై ఏడవ అధ్యాయము 16వ వచనము యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు, నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను అలాగుండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను ఎల్లప్పుడు గనుక కోపగించుకుంటే, నేను ఎల్లప్పుడు గనుక పోరాడేవాడిగా ఉంటే, నేను ఎల్లప్పుడు గడ ఉగ్రతను చూపిస్తూనే ఉంటే ఈ భూమి మీద ఏ జీవి కూడా మనగల సాధించలేదు సుమా. ఏ జీవి కూడా నిలబడలేదు, ఏ ప్రాణి కూడా నిలబడలేదు. కాబట్టి నేను ఏం చేస్తుంటాను, నా కోపమునంతా కూడా అణుచుకుంటుంటాను, నా కోపమునంతా కూడా నేను దిగబట్టుకుంటుంటాను. కాబట్టి నా కుమారుడా, నా కుమార్తె, నీ మీద నేను చూపిస్తున్న కోపము కొంచెమే, నిమిషం మాత్రమే, నువ్వు తట్టుకునేంత మట్టుకే. నేను గనుక నా కోపాన్ని, ప్రచండ కోపాన్ని చూపిస్తే నీవు భూమి మీద నిలబడలేవు, క్షీణించిపోతావు. కాబట్టి నేను అలాగుండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. కాబట్టి ఆయన కోపము గనుక మన మీద నిరంతరం అలాగే ఉంటే మనము క్షీణించిపోయే స్థితి అని ఈ దినమున పరమతండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మనము క్షీణించడము, మనము నశించడము, మనము ఆ ఎముకలతో, ఆ రోగములతో, వాటితో దిగులు పడుతూ బాధపడుతూ ప్రయాసపడకూడదని పరమతని నిన్ను నన్ను ఈ దినమున ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. నా కుమారుడా, అయ్యా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, అబ్బుకు చేసే ప్రార్థన, అయ్యా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నాలో నూతన పరచుము తండ్రి. ఈ సంపాదనమున నా జీవితంలో ఒక నూతన కార్యము జరిగించుము తండ్రి. ఇంకా నేను నీకు కోపం పుట్టించే విధానంలో, ఇంకా నేను నీ యొక్క అయ్యా కోపాన్ని ఇంకా రేపే విధానంలో నేను ఉండకుండా, నిన్ను సంతోషపెట్టే విధానంలో, నిన్ను ఆనందింపజేసే విధానంలో, నిన్ను అయ్యా, నిన్ను అయ్యా ఎంతో నిన్ను మహేపరిచే విధానంలో నేను ఉండటకు నాకు అయ్యా కృపను విస్తరింపచేయి. కాబట్టి నీ వాత్సల్యతను, కోపించుచున్న నీ వాత్సల్యతను నా మీద ఒకసారి జ్ఞాపకం చేసుకోవా తండ్రి. నా రోగములను తీసివేయవా తండ్రి. నా అయ్యా నా యొక్క బలితలను తీసివేయవా తండ్రి. నా యొక్క అవిధేయతనంతా కూడా నాలో నుంచి తీసివేయవా తండ్రి అని ఆయన సన్నిధిలో మనము ప్రార్థించుకోబద్దలమై ఉన్నాము సుమా. కాబట్టి అయ్యో ఇజ్రాయేలు, నీ యొక్క అవిధేయతను బట్టియే, నీ లోపడతనాన్ని బట్టియే యెహోవా నిన్ను కోపగించుకుంటున్నాడని మోషే అనేక సార్లు ద్వితీయ ఉపదేశకాండంలో మాట్లాడుతూ వస్తుంటాడు. ఓ ఇజ్రాయేలు, నీ యొక్క లోపడతనాన్ని బట్టి పరమతండ్రి నిన్ను ఆ విధంగా నిన్ను అప్పగిస్తాడు, నిన్ను విధంగా నిన్ను అనేకమైన కష్టాలకు పంపిస్తాడు అని, అనేకమైన శ్రమలకు పంపిస్తాడు అని మోషే అనేకసార్లు ప్రాధేయపడ్డాడు. అనేకసార్లు ఇజ్రాయేలుకు చెప్పాడు. అయినా ఇజ్రాయేల్ ఏం చేస్తూ వచ్చారంటే తిరుగుబాటుతనని వారు మానుకోలేదు, వారి అవిధేయతను మానుకోలేదు, వారి లోబడితత్వాన్ని వారు మార్చుకోలేదు. తద్వారా వారు చెరకు పంపబడుతూ వచ్చారు. చెరకు, ఐగుప్తు దేశంలో వారు ఏ విధంగా విడిపింపబడుతూ వచ్చారో అదే బానిసత్వంలోకి మళ్ళా ఆ యొక్క బబులోని దేశంలో కూడా వారు అప్పగింపబడుతూ వచ్చారు సుమా. కాబట్టి ఏక దాసత్వంలో నుంచి వారు విడిపిబడి కానాను దేశంలోకి వారు ప్రవేశించబడుతూ వచ్చారు. ఆ కానాను దేశంలో స్వాతంత్రం స్వాస్థ్యముగా వారికి పరమతను అప్పగిస్తూ వచ్చాడు. ఆ స్వాస్థ్యమైన దేశంలో కూడా వారు ఇజ్రాయేళ్ళు యహవాకు కోపము పుట్టించిన విధానం బట్టి ఒక మాట మనకు కనబడుతూ వస్తుంటుంది. ఆ కానాను దేశంలో వేగు చూడడానికి వెళ్ళిన 10 మంది కూడా యహవాకు కోపం పుట్టించారు. యెహోషువ, కాలేబు మాత్రమే పరమతన్ని నిండు మనసుతో సేవించి పరమతన్ని సంతోషపెట్టే విధానంలో వారు నడుచుకున్నారు. కాబట్టి పరమతన్ని వారి మీద కోపపడి ఈ తరములందరినీ కూడా నేనేం చేస్తాను, తీసివేస్తాను అని పరమతన్ని ఆ తరాన్ని అంతా గతించిపోయినట్లుగా చేస్తూ వచ్చాడు. ఇదంతా సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనకు కనబడుతూ వస్తుంటుంది. ఆ విధంగా పరమతన్ని ఆ యొక్క లేఖనాలు మనకు చూస్తూ వస్తుంటే అనేకమైన లేఖనాలు, యహోవా కోపం ఇజ్రాయేల్ మీద రగులుకుంది. కాబట్టి ఈ దినమున పరమతన్ని సన్నిధిలో మనమేం చేయబడాలంటే ఆయన కోపాన్ని పుట్టించకుండా, ఆయనకు అత్యధికమైన కోపం రేపకుండా మనల్ని మనము సరిచేసుకుని, అయ్యా ఎక్కడైనా నీకు కోపం పుట్టించే విధానంలో నేను ఉన్నానా, నడుచుకున్నానా, అయితే నాకు సరైన విధానంలో, అయ్యా నిన్ను సంతోషపెట్టే విధానంలో దయచేయమని ఆయన సన్నిధిలో నూతన కార్యము జరిగించు అబ్బుకుక్కు అన్నాడు తండ్రి. ఆ విధంగా అట్టి ప్రార్థన నా జీవితంలో నేను చేసుకుంటున్నానయ్యా అని మనము నూతన కార్యము కొరకు అనేసరిలో ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది సుమా. కాబట్టి నరుని కోపము
ఎలోహీము చిత్తము నెరవేర్చదు. నరుడు కోపము వేరు, ఎలోహీము కోపము వేరు. ఎలోహీము కోపమేమో నరుని సరిచేస్తుంది, నరుని కోపమేమో ఏం చేస్తుందంటే ఎలోహీముకి చిత్తానికి వ్యతిరేకంగా వెళుతుంది సుమా. కాబట్టి ఎలోహీము కోపములో ఒక అర్థం ఉంది. ఈ దినం మనం ధ్యానించుకుంటున్న అంశం ఏంటంటే ఎలోహీము కోపంలో ఒక ఆశీర్వాదం ఉంది. ఎలోహీము కోపగించుకున్న వ్యక్తి అతడు సరిచేయబడితే, సరిదిద్దబడితే అది అది ఎంతో పరమతనికి మహిమ వచ్చే విధానంలో ఆ తండ్రి నిలబెట్టుకుంటాడు. కాబట్టి విషయం 40 ఏళ్ళు మనం చూసుకున్నాం. నా కీర్తి నిమిత్తము, నా కీర్తి నిమిత్తము నా కోపమునంతా బిగబట్టుకొనిచున్నాను, నిన్ను పుటం వేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన కోపము ఇచ్చుకున్న వ్యక్తుడు ధన్యుడు. కాబట్టి యహోవా గనుక ఎవరి మీదనైనా కోపగించుకుంటే, ఆయన మార్గంలో నడుస్తున్న వ్యక్తి మీద కోపగించుకుంటే, అవును పరమ తండ్రి నన్ను కోపగించుకున్నాడు, నేను సరిదిద్దుకున్నాను, సరిచేయబడ్డాను, నేను సరైన విధానంలో మళ్ళీ వెళుతున్నానని అనేక మంది సాక్ష్యాలు. కాబట్టి మన జీవితంలో, నా జీవితంలో కూడా పరమ తండ్రి కోపగించుకున్నాడు. ఆ కోపాన్ని నేను వెంటనే గుర్తిరిగి అయ్యా నన్ను క్షమించమని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనను పరమ తండ్రి విన్నాడు, ఆయన వాత్సల్యతను చూపించాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటున్నాడు. కాబట్టి యెషయా 47వ అధ్యాయంలో మనం చూసుకున్నాం, అయ్యా నీ కీర్తి నిమిత్తము నీ కోపాన్ని బిగబట్టుకొనుచున్నావు నా మీద. కాబట్టి అని ఆయన సన్నిధిలో మనం స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి పుటము వేస్తున్నాడు మనల్ని. పుటం వేయబడుతున్నప్పుడు ఆయనకి ఇష్టకరమైన పాత్రగా మనం మార్చబడదాం. ఆ విధంగా పరమతని సన్నిధిలో ఆయన నిత్యమైన మహిమకు మనము కారణమవుదాం. ఆయన నిత్యమైన మహిమకు మనం కారణమయ్యే పాత్రగా పరమతని మనల్ని నిలబెట్టి ఆశీర్వదించునుగాక. ఆమీన్. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఆయన కోపము మనల్ని ఆశీర్వదించడానికి కొరకు, మనల్ని సరిచేయడానికి కొరకు, మేలు మనము పొందుకోవడానికి కొరకు ఆయన కోపము. అందుకే ఆయన కోపము నిమిషం మాత్రమే. మనిషి యొక్క కోపము మరి ఆయన నీతి నెరవేర్చదు. పరమ తండ్రికి కృపం కోపము నరునికి ఆశీర్వాదములు తీసుకొస్తుంది, సరిచేస్తుంది, సరైన మార్గములు పెడుతుంది. కోపించుచునే వాత్సల్యత చూపువాడై ఉన్నాడు. మనమందరము లేచి నిలబడినట్లయితే పాట పాడుతుండగా ప్రేరేపించబడిన కానుకలు సమర్పించుకుందాము. సో ఆయన ఘనమైన నామం నిమిత్తము ఆయన తన కోపాన్ని చల్లార్చుకునివాడు, ఆయన ఘనమైన కీర్తి కొరకు ఆయన కోపమును బిగబట్టుకొనివాడు. కాబట్టి ఆయనకు విరుద్ధంగా ఉన్నవారిని, ఆయన బిడ్డలను శ్రమల పాలు చేసేవారిని, ఆయన బిడ్డలను ఇబ్బందులు పెట్టేవారి విషయంలో ఆయన మహాకోపము చూపించేవాడు. ఐగుప్తులను ఆ విధంగా సముద్రంలో, ఎర్ర సముద్రంలో వారిని నశింపచేశాడు. కానీ ఆయన పిల్లలను దీవించడానికి, ఆశీర్వదించడానికి, మేళ్ళ చేత తృప్తిపరచడానికి ఆయన హెచ్చరించేవాడు. నిమిష మాత్రమే నిన్ను విసర్జించిన శాశ్వత కాలము నిన్ను ప్రేమించును. నిమిష మాత్రమే నిన్ను విసర్జించిన శాశ్వత కాలము నిన్ను ప్రేమించును.
తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అందరూ దయచేసి కూర్చోండి. కొన్ని అనౌన్స్మెంట్స్ చూసుకుందాము. మనకు ఎవ్రీ సెకండ్ సబ్బాతు, మరి మీకు అందరికీ తెలుసు, మందిరంలోనే మనము ప్రార్థన తర్వాత మరి భోజన సహవాసం కూడా అక్కడే కలిగి ఉంటాము. కాబట్టి సిద్ధపరిచిన వారు తీసుకురండి. సిద్ధపరిచిన వారు రాకుండా మాత్రం ఉండకూడదు, అందరికీ సమృద్ధిగానే అక్కడ ఆహారం ఉంటుంది. పరమ తండ్రి ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ప్రతి సబ్బాతు కూడా అందరూ ఎందరు భోంచేసినా చాలా మిగులుతుంది. కాబట్టి మేము సిద్ధపరచలేదు, మేము వెళ్ళకూడదు అనే భావన ఎవరికి రానివ్వకండి. సిద్ధపరిచిన వారు తీసుకురండి. అదేవిధంగా ఎల్డర్స్ మీటింగ్ కూడా ఉంటుంది రేపు, కాబట్టి పెద్దలందరూ మరి సిద్ధపడి రావాలని ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాము. స్త్రీల కూటమి మరి సబ్బాతు ప్రతి సబ్బాతు రోజుకు ఉంటుంది. వారంలో మూడు రోజులు, మండే థర్స్డే మరి సబ్బాతు, సబ్బాతు 3-4. కాబట్టి స్త్రీల యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కూడా మీకు విజ్ఞాపన చేస్తున్నాము. ఇక యవనస్తుల కూటమి ఎవరి 3rd సబ్బాత్, అది కూడా మీకు అందరికీ తెలుసు. 3rd సబ్బాత్ 5-6:30, దాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఇక నెల పొడుపు మనకు ఈ నెల 23rd డిసెంబరు. మరి మీరందరూ ప్రార్థనలు చేస్తున్నారని నమ్ముచున్నాము. క్యాలెండర్స్ మనకు రెడీ అవ్వాలని, రెడీ అవుతున్నవి. మరి క్యాలెండర్స్ కూడా మనకు అవి రెడీ అయ్యి మనకు అందుబాటులో ఉంటవి. వాటి విషయంలో కూడా అందరు ప్రార్థనలు చేయండి. మరి ప్రతి ఉదయం జరుగుతున్న జూమ్ ప్రార్థనలు ఉదయకాలం 5-6. మరి చలికాలాన్ని బట్టి ఏమో ఈ మధ్యలో కొంచెము తక్కువగా జాయిన్ అవుతున్నారు. మరి అందరు జాయిన్ అవ్వాలని, మరి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మనం ప్రార్థనలు చేయాలని మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాము. అనేక ప్రార్థన అంశాలు మనము ఉదయకాలమున ప్రార్థన చేస్తున్నాము. స్వస్థతల విషయంలో, మరి మన యవనస్తుల అంటే మ్యారేజ్ విషయంలో, అదేవిధంగా గర్భఫలాల విషయంలో, మరి క్యారీంతున్న బిడ్డలకు సుఖప్రసవాలు పరమ తండ్రి ఇచ్చినట్లుగా, తల్లిని బిడ్డలు మన మధ్య క్షేమంగా నిలబెట్టినట్లుగా, దేశం యొక్క ఉన్నత స్థలములు ఎక్కునట్లుగా, మన యవనస్తులకు శ్రేష్టమైన ఉద్యోగాలు పరమ తండ్రి అనుగ్రహించినట్లుగా, చేతి పనులు కలిగి ఉన్న వారిని పరమ తండ్రి వారి చేతి పనులను ఆశీర్వదించినట్లుగా, దీవించినట్లుగా, ఎందరైతే సబ్బాతును ఘనంగా ఆచరిస్తారో వారి చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి వారి వ్యాపారాలను కూడా పరమ తండ్రి, సబ్బాతును ఘనంగా ఆచరించి వారి యొక్క వ్యాపారాలను కూడా పరమ తండ్రి వర్ధిల్ల చేస్తాడు. వ్యవసాయ పనులలో కోయి దినమందైనా విత్తే దినమందు అయినా కూడా సబ్బాతును ఆచరిస్తే మరి మీ యొక్క బౌండరీస్ను విస్తరింపజేస్తానన్నాడు పరమ తండ్రి. అదేవిధంగా మన బౌండరీస్ విస్తరించబడాలి అంటే సబ్బాతును ఘనముగా ఆచరించు వారముగా, ఆచరించే సమాజముగా, మరి ఇజ్రాయిల్లను పోలి నడుచుకునే వారముగా, అబ్రహాము పిల్లలముగా విశ్వాసము ద్వారా అబ్రహాం పిల్లలమైన మనము ఆ విధంగా ఆచరించి మనం ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలని మీకు ప్రేమపూర్వక విజ్ఞాపన చేస్తున్నాము. ఇక జాబ్ ట్రాన్స్ఫర్స్ విషయంలో, పర్మనెంట్ విషయంలో మరి పరమ తండ్రి కృప చూపినట్లుగా, సువర్ణ చెల్లెమ యొక్క జాబ్ పర్మనెంట్ విషయంలో, మరి ట్రాన్స్ఫర్ విషయంలో, బంటి విషయంలో, మరి పరమ తండ్రి ఆయన మహాకృపను బట్టి బంటికి ప్రమోషన్ ఇచ్చారు. అందును బట్టి పరలోక తండ్రిని ఘనపరుస్తున్నాము, స్తుతిస్తున్నాం. ప్రార్థన చేసిన వారందరికీ నిండు మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా యశస్విత చిన్నీకి, మరి మీకు అందరికి తెలుసు తమ్ముడు భగవాను పరిమళ వల్ల కుమార్తె, తనకు ఇంటర్న్షిప్ మరి తన ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ ఇచ్చాడు. అందరిని బట్టి పరమతను స్తుతిస్తూ మరి ప్రార్థన చేస్తున్న అందరికీ నిండు మనసుతో కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. మరి ఈ దినమున బర్త్డే జరుపుకుంటున్న యశ్విత, మరి షమ్మే డాక్టర్ మన్నా చెల్లెమ్మ వారి యొక్క
సహోదరుడు వాసు బ్రదర్ సుజాత చెల్లెలు చెల్లెమ యొక్క కుమార్తె యశ్వత. మీ అందరికి తెలుసు తను పాటలు పాడుతుంటారు. తన బర్త్డే విషయంలో కూడా మీరు అందరూ ఈరోజు విషయం చెప్పారు. మరి తెలియని వారు యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా ఆ బిడ్డను బ్లెస్ చేయండి. అండ్ మనము బర్త్డేలు అందరూ మిడ్ నైట్ నుంచి మిడ్ నైట్ జరుపుకుంటారు కదా, మనమైతే సాయంకాలం నుంచి మిడ్ నైట్ వరకు. అంటే సాయంకాలంతో ఆరంభమవుతుంది, సాయంకాలంతో ఎండ్ అవ్వదు. ఈ మిడ్ నైట్ వరకు కూడా మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాము బర్త్డే విషెస్. మరి మహబూబ్నగర్ రామరాబు సువర్ణ చెల్లెమ యొక్క రెండవ కుమార్తె మనీషా స్వీటీ బర్త్డే ఈ సాయంకాలం ఆరంభమైంది 10th December. కాబట్టి తన విషయంలో కూడా మరి విషెస్ మీరు తెలియపరచండి. గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, పోస్ట్ చేస్తాము YMPM గ్రూప్లో. కాబట్టి తన విషయంలో కూడా మరి వీరిద్దరిని పరమ తండ్రి దీవించి ఆశీర్వదించినట్లుగా యశ్వితను మరి మనీష స్వీటీని ఆశీర్వదించినట్లుగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞాపన చేస్తున్నాము. ఇక మన కుటుంబాలలో సమాధానము మిగతా వారు రక్షింపబడినట్లుగా ప్రార్థనలు చేద్దాము. అదేవిధంగా గృహాలు కట్టుకుంటున్న వారి విషయంలో పరమ తండ్రి కృప చూపినట్లుగా సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాము. మరి సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతంలో సుందరము కనబడతాయని వాగ్దానం చేతబట్టుకుని ఎందరైతే బయలుదేరారో ప్రతి ఒక్కరిని పరమ తండ్రి వాడుకున్నట్లుగా ఆశీర్వదించబడినట్లుగా వారి ప్రతి అవసరత తీర్చినట్లుగా పరమ తండ్రికి మనం విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాము. ఇజ్రాయేలు రక్షణ గురించి, యెరూషలేము క్షేమం గురించి ప్రార్థనలు చేద్దాము. ఇక మన యవనస్తులను పరమ తండ్రి మరి వారిని దీవిస్తున్న విధానం బట్టి అనేకులు మన యవనస్తుల ద్వారా మరి దీవించబడినట్లుగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాము. మరొకసారి మరి యెరూషలేము క్షేమం గురించి, ఇజ్రాయేలు రక్షణ గురించి ప్రార్థన చేద్దాము. ఇక యాషువా మెస్సయ ప్రార్థన మందిరం ఖతారు దేశంలో మరి జరిపిస్తున్న పరిచర్య విషయమై రేపు పగలు నేను కొన్ని సాక్ష్యం మాటలు చెప్పదలుచుకున్నాను. కాబట్టి పరమ తండ్రి మరి ఖతారు దేశంలో చిన్నబాబుతమని గొప్పగా వాడుకుంటున్నారు అందరిని బట్టి. యాషువా మెస్సయ ప్రార్థన మందిరము ద్వారా జరుగుతున్న పరిచర్య అనేకులకు అక్కడ ఉన్న వారికి దీవెనకరంగా కలదు. కాబట్టి దాని విషయంలో కొన్ని మాటలు రేపు పగలు సెషన్లో నేను సాక్ష్యం చెప్తాను. కాబట్టి అక్కడ జరుగుతున్న పరిచర్య కూడా దీవెనకరంగా ఆశీర్వకరంగా ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా YMPM యాషువా మెస్సయ ప్రార్థన మందిరంతో అటాచ్ అయ్యి మరి షీట్లో మీకున్నాయి తెలుసు అందరికీ, అంటగట్టబడిన సమాజాలు అన్నింటినీ కూడా పరమ తండ్రి ఆశీర్వదించినట్లుగా మరి పరిచర్యలో బలంగా వాడుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాము. అందరూ మోకరించినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాద పాటతో కుటుంబించుకుందాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన రాజా, యుగ యుగములు సజీవుడా, అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఎలోహీం, భూమి ఆకాశం కలగజేసిన మా సృష్టికర్త, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ సాగిలపడి నమస్కరిస్తూ మీ పాదాల చెంతకొస్తున్నాము నాయన, మీ కృపాసనం ఎదుకొస్తున్నాము. మమ్మల్ని మీ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాము నాయన. మీ రక్తముతో మమ్మల్ని విమోచించినారు, మీ సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకున్నాం అయ్యా. మీ పిల్లలముగా అబ్బా నాయన తండ్రి అని అంటూ మొరపెడుతూ వస్తున్నాము తండ్రి. అవును నాయన, మీ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది కానీ మీ దయ ఆయుష్కాలం ఉంటుంది అని నాయన భక్తులు నాయన కీర్తనకారులు రాయించి పెట్టిన విధముగా తండ్రి, ఇదిగో నాయన ఈ దినమున మీ దాసుని మీ సేవకుని నిలబెట్టుకొని అయ్యా మరి ఎవరి ఎడల మీరు కోపము చూపిస్తూ వచ్చి ఉన్నారో అయ్యా మీ కోపము రగుల చేసి అయ్యా మరి మీ యొక్క బిడ్డలు మీ పైన ఎదురు తిరిగినప్పుడు మీ మాటకు వినక లోబడక అయ్యా మరి నాయన మిమ్మల్ని ఆరాధించక మిమ్మల్ని సేవించక అన్య దేవతలను ఆరాధించినప్పుడు ఏ విధంగా మీ ఉగ్రతను మీ కోపమును చూపించి ఉన్నారో ఆ కోపములో చంపిన 3,000 మందిని నాయన మరి దానికి సాదృశ్యముగా నాయన మరి మొట్టమొదట మీ సియోను సినాయి పర్వతం మీకు దిగి వచ్చిన ఆ పెంతకోస్త పండుగలో నాయన మరి 3,000 మంది చంపబడ్డారు కానీ నాయన
మీరు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి మీ రక్తము చిందించిన తర్వాత నాయన మీరు పంపించిన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి 3000 మంది మరణంలో నుంచి జీవములోనికి దాటించబడినారని అయా మీ యొక్క ఆ కోపమును ఆ ఉగ్రతను దీవెనకరంగా ఆశీర్వకరంగా మీరు మార్చి ఉన్నారని అయా ఇది మీ ఆత్మ ద్వారానే సాధ్యమైందని మీరు మాకు ఉపదేశించిన ఉపదేశాన్ని బట్టి మీకు స్తోత్రము రాజా. అయా మా పితరులను తండ్రి మరి వారిపైన తిరుగుబాటు చేసిన వారిని వారిని ఎదురుదాడి చేసిన వారిని సముద్రంలో ఎర్ర సముద్రంలో వారిని మీ దహించు అగ్ని అయి ఉన్న మీరు వారిని తండ్రి మీ ఉగ్రతతో మీ కోపముతో వారి యొక్క రథములతో సహా ఫరో సైన్యమును మీరు దహించి వేసి ఉన్నారు, కాల్చివేసి ఉన్నారు. మీ బిడ్డలను అరణ్య నేల నడిపించిన తండ్రి అయ్యా మరి మీ బిడ్డలు కూడా తండ్రి మీరు అనేక మార్లు ప్రేమించి అయ్యా వారి మీద కృప చూపి మీరు హెచ్చరిస్తూ వచ్చి ఉన్నారు తండ్రి. మీరు ప్రేమించుచునే కోపించుచునే వాత్సల్యత చూపు వారై ఉన్నారని అయ్యా మీ కోపము మాకు దీవెనకరంగానే ఆశీర్వకరంగానే మేలుకరంగా ఉండాలని మీరు నాయన ఈ దినం మీరు మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మీ ఆశీర్వాదములు మీ దీవెనలు మీ పొందకుండా మీ స్వస్థత పొందకుండా అపవాది కలగజేస్తున్న ఆటంకాలన్నిటినీ అయ్యా మేము మీ కోపమునకు గురి కాకుండా నాయన మీ వాత్సల్యతకు గురి అవునట్లుగా మీ ప్రేమను మేము పొందుకున్నట్లుగా మీరే మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రము నాయన. నాయన మీ మాటలు మేము మా హృదయం పదిలపరచుకొని అయ్యా మేము అనేకులకు దీవెనకరంగా ఆశీర్వకరం ఉన్నట్లుగా ఆశీర్వదించండి తండ్రి. ఇవన్నీ చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎవరు ఏ అవసరంలో అక్కర్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో మీకు తెలుసు నాయన. నాయన ఎవరు నాయన మరి అదేవిధంగా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఘనమైన సభాతును ఘనముగా ఎంచి నాయన మరి మీ జీవ వాక్కుల చేత తృప్తిపరచబడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి, స్వస్థపరచండి రాజా. ఎవరి దేహంలో అనారోగ్యం ఉంది మీకు తెలుసు నాయన, ఆ వ్యాధులన్నీ తీసివేసి బలపరిచి మీరు స్వస్థపరచమని మీకు విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములు అయ్యా. అయ్యా ప్రతి కుటుంబంలోని అవసరతలు మీ అక్కర్లన్నీ మీ మైమశ్చి తీర్చండి నాయన. అయ్యా గర్భఫలాల గురించి ఆశపడుతున్న బిడ్డలకు వారి గర్భాలు తెరిచి అయ్యా మీరు గర్భఫలాలు ఇచ్చి దీవించండి తండ్రి. మా యవనస్తులకు యవనస్తురాన్రకు శ్రేష్ఠులైన శ్రేష్ఠురాన్రైనా జీవిత పాలిభాగస్థులనిచ్చి వారిని దీవించండి నాయన. మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు, మా కుమారులు పచ్చని ఒలివల మొక్కల వలె ఉన్నారు నాయన. వారికి శ్రేష్ఠులైన జీవిత బాలిభాగస్థులనిచ్చి వారి జీవితాలను ధన్యము చేయండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. నాయన వారి దేశం యొక్క భూమి యొక్క ఉన్నస్థలము ఎక్కిస్తానని మీరు వాగ్దానం ఇచ్చిన తండ్రి, మా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయండి నాయన. శ్రేష్టమైన చదువులు ఇవ్వండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. అయ్యా మరి మీరే నాయన మరి ట్రాన్స్ఫర్స్ విషయంలో జాబ్ పర్మనెంట్ విషయంలో కృప చూపండి. వ్యాపారాలను చేతి పనులను మీరు దీవించండి తండ్రి. మీకు స్తోత్రము నాయన. అయ్యా మీ బిడ్డలను తండ్రి మరి మీ నీతిని అనుసరిస్తూ నాయన మరి మీ మందిరంలో ఆహారం ఉండినట్లుగా ఎవరైతే తండ్రి ఎందరైతే బిడ్డలు తండ్రి నమ్మకముగా నాయన వారు దశమ భాగములను స్వేచ్ఛార్పులు తీసుకొస్తున్నారో పరలోకము వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మీ బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము రాజా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఉండినట్లుగా అసమాధకర్త అయిన అపవాద క్రియలకు అనంత నాశనం కలగజేసి శాంతిని సమాధానం ఉంచండి తండ్రి. మీకు స్తోత్రములు. తల్లిదండ్రులకు బిడ్డలు లోబడినట్లుగా అయ్యా బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమించినట్లుగా భార్యలు భర్తలకు విధేయరాన్ర ఉన్నట్లుగా భార్యలను భర్తలు ప్రేమించినట్లుగా అయ్యా అపవాది ఆటంకాలన్నీ తొలగించండి తండ్రి. అసమాధాన కర్తను దూరపరచండి రాజా. దుష్ట శక్తులను దూరపరచండి రాజా. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం కలిగించండి రాజా. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతం సుందరంగా కనబడుతున్న వాగ్దానం చేత పట్టుకుని అయ్యా ఎందరైతే బయలుదేరారో వారి కుటుంబాలను మీరు పోషించండి, ఆశీర్వదించండి, దీవించండి. వారి సంతానమును దీవించండి తండ్రి. వారు కూడా దేశం ఉన్న సమయం ఎక్కువ శ్రేష్టమైన చదువులు వారి బిడ్డలకు దయచేయండి. వారి వంశములను ఆశీర్వదించండి తండ్రి. ఇక తండ్రి మరి గృహాలు కట్టుకోవడానికి ఆశపడుతున్న వారికి అయ్యా మరి నాయన ఇన్కంప్లీట్గా ఉన్న గృహాలు కంప్లీట్ అవునట్లుగా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం నాయన కృప చూపండి. ఇక తరి దినమున బర్త్డే జరుపుకుంటున్న తండ్రి ఇద్దరు కుమార్తెలను మీ కృపలో భద్రపరచండి నాయన. అయ్యా యశ్వితాను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మనిషిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి మీ దయాన్ని కిరణము ధరింపజేసి ఆ బిడ్డలకు తండ్రి దీవెనకరంగా ఆశీర్వకరంగా నిలబెట్టండి నాయన. ఈ బురద లోకంలో ఈ పాపలోకంలో వారు ఉంటుండగా లోక మాలిన్యం అంటకుండా ఉండునట్లుగా బురదలో తామర పుష్పాలు ఏ విధంగా పవిత్రంగా పరిశుద్ధంగా బురద అంటకుండా ఉంటాయో మా కుమార్తెలు తండ్రి బురద అంటకుండా ఎదిగే తామర పుష్పాలు ఉండునట్లుగా మీరు ఆశీర్వదించమని, మీ పరిశుద్ధాత్మ కంచె వేసేవారి కాపాడుమని, మీ కనుదృష్టి వారి రేయింపగల వారి మీద ఉంచమని, దుష్టుల యొక్క దుష్టశక్తుల యొక్క కనుదృష్టి ఏమాత్రం వారి మీద పడకుండా మీ అగ్ని ప్రాకారములకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. మరొకసారి తండ్రి ఇజ్రాయెల్ ప్రజల రక్షణ గురించి ప్రార్థిస్తూ యెరూషలేము క్షేమం గురించి మొరపెట్టుకొనొచ్చు.
వయంపేయంతో అటాచ్ అయిన తండ్రి మరి నాయన అనేక తండ్రి మరి ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తెలుగు రెండు రాష్ట్రాల్లో నాయన, తమిళనాడు చెన్నైలో, మరి దూరదేశంలో ఖతారు దేశంలో జరుగుతున్న పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీకు మహిమకరంగా పరిచర్యలు జరిగించి మహిమ పొందుకొనుమని యెరూషలేము క్షేమం గురించి ప్రేమి మొరపెట్టుకొనుచు. యెరూషలేమా, యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లని వాగ్దానమును చేరువచ్చిన మా అందరి పక్షాన స్థిరపరిచి మీరు మహిమ పొందుకొనుమని మా రక్షకుడు విమోచకుడు నా జర్రేయుడైన యహోషువా మెస్సయాకు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి మంత్రి అయిన యహోవా ప్రేమయు, ఆ యహోవానే సశరీరించిన యహోషువా మెస్సయ కృపయు, యహోషువా మెస్సయ నామమున మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ ఆదరణ ఇక్కడ చీరిన మనకును సర్వ సమాజంలో ఆయన సంపాదన ఘనముగా ఆచరిస్తున్న సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి నుండి శాంతి, సమాధానము, స్వస్థత, మరిముఖ్య కాపుదల, భద్రత ఆయన మనకు అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక, ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రములు, హల్లెలూయా. పరమ ప్రియుడా మీకు స్తోత్రములు, హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఎలోహీము మీకు స్తోత్రములు, హల్లెలూయా. ఏలు, ఎలోహీ, ఇజ్రాయేల్ మీకు స్తోత్రములు, హల్లెలూయా. మా కొరకు రారాజు గారు అన్న యాషువా మెస్సయా మీకు స్తోత్రములు, హల్లెలూయా. యూదా గోత్రం కొదమ సింహమర అన్న యాషువా మెస్సయా మీకు స్తోత్రములు, హల్లెలూయా. వధువుకై వరుడు గారు అన్న యాషువా మెస్సయా మీకు స్తోత్రములు, హల్లెలూయా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం. అదేవిధంగా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి పేరు పేరున సబ్బాత్ షలోం.